యోహాన్ సువార్తలో ఒక గోల్డెన్ కీ కనబడుతుంది. గోల్డెన్ కీ అని ఎందుకంటారంటే, చాలామంది బైబిల్ పండితులు, యాడ్రియన్ రోజర్స్ అదే పదం ఉపయోగించాడు గోల్డెన్ కీ అని, డేవిడ్ జెర్మియా అదే పదాన్ని ఉపయోగించాడు గోల్డెన్ కీ అని. నేను ఎవరి దగ్గర నుంచి అయినా ఒక థాట్ తీసుకున్నట్లయితే, నేను ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నానో మీకు చెప్పేస్తున్నాను. అంటే మీలో చాలామంది ఇది నా సొంత తలం పని అనుకోకూడదు అనేసి, నేను చాలా పుస్తకాలు రిఫర్ చేశాను, చాలామంది భక్తులు ఈ ప్యాసేజ్ మీద ఇచ్చినటువంటి థాట్స్ని చదవటం జరిగింది. వాటిని అన్నింటిని కాపీ కొట్టేయలేదు, వాటిని నా జీవితంలో భాగం చేసుకున్నాను. కొన్ని నాకు బాగా నచ్చినాయి కాబట్టి ఉన్నే ఉన్నట్లుగా చెప్పేస్తున్నాను, కొన్ని మాత్రం మార్చుకున్నాను. ఇప్పటిదాకా కొన్ని మార్చాను. గ్రేస్ ఆఫ్ గాడ్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ గాడ్, గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, ఇవి నేను ఆలోచిస్తే వచ్చినాయి. సో ఇది మాత్రం ఇద్దరు ముగ్గురు చెప్పారు, ద గోల్డెన్ కీ అనేసి. ప్రకటన గ్రంథానికి గోల్డెన్ కీ మొదటి అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తాం, జాగ్రత్త చూద్దాం. దాన్ని చదివితే ప్రకటన గ్రంథం క్లియర్ అవుట్లైన్ మనకు వచ్చేస్తుంది అన్నమాట. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. ఇది చెప్తున్నాడు ఇక్కడ. కీ ఏమంటున్నాడంటే 3 విషయాలు రాయమని చెప్తున్నాడు దేవుడు యోహానుతో. యేసుక్రీస్తు ప్రభువారు 3 విషయాలు రాయమంటున్నాడు. ఏంటా 3 విషయాలు అంటే, నువ్వు చూచిన వాటివి కామ, ఉన్న వాటిని కామ, వీటి వెంట కలగబోయే వాటిని. ఈ 3 విషయాలు ఆయన రామంటున్నాడు. ఒకవేళ కనుక ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు మనం ముందు పెట్టుకుంటే, మొదటి అధ్యాయం ఏంటంటే యోహాను చూసింది. మొదటి అధ్యాయం యోహాను చూసింది. వెనక్కి తిరిగి చూస్తే మనుష్య కుమారుని పోలిన వాడు కనబడ్డాడు. ఆ మనుష్య కుమారుని పోలినటువంటి వాడు ఎలా ఉన్నాడు అనేది 13వ వచనం నుంచి 18వ వచనం దాకా వర్ణించాడు. 13 నుంచి 18 దాకా మనుష్య కుమారుడు యొక్క వర్ణన, ఆయన ఎలా ఉంటాడు అది చూశాడు, చూసిన దాన్ని రాశాడు. మొదటి అధ్యాయము తాను చూసింది. 2-3 అధ్యాయాలు 7 సంఘాలు ఉన్నవి. ఆ సంఘాల పరిస్థితి ఏంటో యేసుప్రభు వారు ప్రవచించాడు. ఇదిగోయా ఈ సంఘం ఎలా ఉంది, ఈ సంఘం ఎలా ఉంది, 7 సంఘాల గురించి ప్రవచించాడు. 4వ అధ్యాయం అయితే తర్వాత జరగబోయేటువంటి విషయాలు. సో ఇవి 3 భాగాలు, తాను చూసింది, ఉన్నవి, జరగబోవేవి, రైట్? సో ఇది బ్రాడ్ డివిజన్, ప్రకటన గ్రంథానికి బ్రాడ్ డివిజన్. అయితే నేను ఇంకొక డివిజన్ ఇచ్చాను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, 22 అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఉండడానికి. ఎలా అంటే, ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథానికి ఒక హీరో ఉన్నాడు, ఒక హీరో, ఆయనే జీసస్ క్రైస్ట్. హీరో జీసస్ క్రైస్ట్ ఎవరు? మొదటి అధ్యాయంలో ఉన్నది. 2-3 అధ్యాయాలు ఆ జీసస్ క్రైస్ట్ యొక్క ఆర్మీ, ఆయన సైన్యం ఎవరు? అది ఎవరు? అది చర్చ్. క్రైస్ట్, చర్చ్. ఓకే, 4 నుంచి 22 దాకా ఆయన ప్రోగ్రామ్, ఆయన ఏం చేయబోతున్నాడు, ఇది బ్రాడ్ అవుట్లైన్. ఈ ప్రోగ్రామ్ని భాగాలు చేశాను. ఎట్లాగానంటే 4-5 అధ్యాయాలు పరలోకంలో ఆయన ప్రోగ్రామ్ ఏంటి, 4-5 అధ్యాయాలు పరలోకంలో ఆయన ప్రోగ్రామ్ ఏంటి, 6 నుంచి 18 దాకా భూలోకంలో ఆయన ప్రోగ్రామ్ ఏంటి, భూలోకంలో ఆయన ప్రోగ్రామ్ ఏంటి, 19వ అధ్యాయం 2వ రాకడలో ఆయన ప్రోగ్రామ్ ఏంటి, 2వ రాకడలో 20 నుంచి 22 దాకా నిత్యత్వంలో ఆయన ప్రోగ్రామ్ ఏంటి, నిత్యత్వంలో. అర్థమైందా? ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మెంబర్స్, ప్రాజెక్ట్, ఇది పరిస్థితి. ఆ ప్రాజెక్ట్లో డివిజన్, ప్రాజెక్ట్ ఆన్ ఇన్ ద హెవెన్, ప్రాజెక్ట్ ఆన్ ద ఎర్త్, ప్రాజెక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్, ప్రాజెక్ట్ ఫర్ ఈటర్నిటీ. అర్థమైందా? అయితే రక్షణ లేని వాళ్ళకి, యేసు ప్రభువు మీద పూర్తి నమ్మకం లేని వాళ్ళకి, నేను పరలోకంలో ఉంటానో లేదో అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఈ భాగం టెన్షన్ కలిగిస్తుంది, ఈ భాగం టెన్షన్ కలిగిస్తుంది. ఈ భాగంలోనే 7 బోర్లు ఉంటాయి,
ఈ భాగంలోనే ఏడు పాత్రలు ఉంటాయి. అర్థమైందా? ఈ భాగంలోనే ఏడు శ్రమలు ఉంటాయి. అర్థమైందా? ఇది ఎత్తబడే వాళ్ళకి సంబంధించింది కాదు, దేవునితో ఉండే వాళ్ళకి సంబంధించింది కాదు. చాలా స్పష్టంగా ఆ థాట్ ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది. సో ఈ భాగం వాళ్ళకి టెన్షన్ కలిగిస్తుంది. నేను దేవుని బిడ్డని, నేను ఫైట్ చేసి గెలిచే వాళ్ళలో ఉన్నాను కాబట్టి నేను భయపడాల్సిందేమి లేదు. సో ఇది బ్రాడ్ అవుట్లైన్, ప్రకటన గ్రంథానికి బ్రాడ్ అవుట్లైన్. అయితే కొంతమంది వేరే అవుట్లైన్స్ కూడా ఇచ్చారు. సెవెన్ మీద ఒక ఆయన అవుట్లైన్ ఇచ్చాడు. సెవెన్ మీద రెండు మూడు అధ్యాయాలు, ఏడు సంఘాలు, ఆరు ఏడు అధ్యాయాలు, ఏడు ముద్రలు, ఎనిమిది నుంచి పదకొండు, ఎనిమిది ఏడు బోర్లు, పదహారు నుంచి పద్దెనిమిది దాకా ఏడు పాత్రలు, పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా ఏడు అంతిమ సంఘటనలు. ఈ విధంగా ఒక ఆయన అవుట్లైన్ ఇచ్చాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి రఫ్గా గుర్తుపెట్టుకోవడానికి. నాకు ఇది ఎందుకో చాలా ఈజీగా అనిపించింది. మొదటి అధ్యాయం యేసయ్య, రెండు మూడు అధ్యాయాలు ఆయన సైన్యం, నాలుగు నుంచి ఇరవై రెండు దాకా ఆయన యొక్క ప్రణాళిక, నాలుగు ఐదు పరలోకంలో, ఆరు నుంచి పద్దెనిమిది భూలోకంలో, పంతొమ్మిది రెండో రాకల్లో, ఇరవై నుంచి ఇరవై రెండు దాకా నిత్యత్వంలో. సో ఇది బ్రాడ్ అవుట్లైన్. సో ఇప్పుడు ఆయన చూసిందేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆయన చూసిందేంటో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం తీసుకున్నట్లయితే బేసిక్గా పదమూడవ వచనం నుంచి పద్దెనిమిదో వచనం దాకా, పదమూడు నుంచి పద్దెనిమిది దాకా మనుష్య కుమారుని చూశాడు, ప్రాజెక్ట్ మేనేజర్ని చూశాడు, ప్రాజెక్ట్ ఓనర్ని చూశాడు. సో ఆయన్ని వర్ణిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి పది లక్షణాలు ఐడెంటిఫై చేశాను, టెన్, పది లక్షణాలు. ఈ పది లక్షణాలు కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రతి లక్షణానికి కూడా మన జీవితానికి ఉపయోగపడేది ఉంటుంది, మన జీవితానికి వర్తించేది ఉంటుంది. పదమూడో వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. ఆయన తిరిగి చూసినప్పుడు ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. మనుష్య కుమారుని పోలినటువంటి వాడు అనేటువంటి మాట ఎందుకు అన్నాడు అనంటే టూ రీజన్స్. ఒక రీజన్ ఏంటనంటే ఆయనకి దానియేలు గుర్తొచ్చాడు. రెండో రీజన్ ఏంటంటే ఆయనకి టబోర్ గుర్తొచ్చింది. టబోర్ ఏంటి? కొండ. దానియేలు ఏంటి? ప్రవక్త. ప్రవక్త ఏమో మనుష్య కుమారుడు గురించి రాశాడు, టబోర్లో మనుష్య కుమారుణ్ణి చూశాడు. కాబట్టి ఆ రెండు గుర్తొచ్చాయి. ఆయన చదువుకొని ధ్యానించి చూసి 60 సంవత్సరాలు అయిపోయింది. కొంచెం ముసలోడు, కొంచెం ఏముందిలే. ఇది జరిగేటప్పటికీ కనీసం యోహానికి 90-92 ఏళ్ళు సంవత్సరం, ముసలోడు. అలాంటి వయసులో జరిగినటువంటి ప్రత్యక్షత. కాబట్టి ఆ వయసులో వెనక్కి తిరిగి చూసి మనుష్య కుమారుని పోలిన వాడిని చూశాను. మనుష్య కుమారుడు అని అన్నప్పుడు తన మైండ్లో ఉన్నట్టు ఏంటంటే ఆయన దేవుడు కానీ మానవుల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన దేవుడు ఈ లోకంలో మానవుడికి రక్షించడానికి వచ్చాడు. మీకు ఒక నిత్య సత్యాన్ని బోధిస్తాను, జాగ్రత్త వినండి. త్రిత్వ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఓకే, ఈ త్రిత్వ దేవుళ్ళలో ఒకడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవ చరిత్రలో తన సంకల్పాన్ని బట్టి సమయం పరిపూర్ణమైనప్పుడు ఒక దినాన మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏమ రైట్? మనిషిగా ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి మూడో దినాన తిరిగి లేచి 40 రోజులు శిష్యులు కనబడి పరలోకంలోకి ఆరోహణమై వెళ్ళాడు. పరలోకంలోకి ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆయన ఎలాగ వెళ్ళాడో గుర్తుపెట్టుకోండి, రెండో రాకళ్ళు అలాగే వస్తాడు. మీకు ఎలా తెలుసండి? అపోస్తల కార్యము 1:9-10 వచనాల్లో వీళ్ళు అదే విధంగా చూస్తున్నప్పుడు దేవదూతలు ఇద్దరు వచ్చి ఏమంటున్నారంటే, ఎందుకు చూస్తారు? మనిషి కుమారుడు ఏ విధంగా ఎత్తబడ్డాడో అదే విధంగా మళ్ళీ వస్తాడు. అంటే పరలోకంలో యేసు ప్రభు ఎలా ఉంటాడు? వీళ్ళు 40 రోజుల్లో 11 సార్లు చూశారే, అలాగే ఉంటాడు. ఆ మనిషి కుమారుడికి చేతికి గాయాలుంటాయా? ఉంటాయి. అర్థమైందా? నుసిటి మీద గాయాలుంటాయా? ఉంటాయి. పక్కన గాయం ఉంటుందా? ఉంటుంది. మనిషిలాగా ఉంటాడు కానీ ఆయన మెస్సయ్య.
అర్థమైందా? అంటే ఒక నిత్య సత్యాన్ని ఆలోచించండి. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గర్భము ద్వారా ఈ లోకములోకి వచ్చినప్పుడు తాను నిత్యత్వంలో ఒక మార్పు తెచ్చేసుకున్నాడు. ఏంటా తార్పు, ఏంటా మార్పు అనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 ఆయన దేవుడు దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన మహిమను అవతల పెట్టి మనుష్యుడిగా ఈ లోకంలోకి రావడానికి ఆయన తగ్గించుకున్నాడు. అంటే ఫర్ ఎవర్, గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవర్ ఆయన ఒక నూతన స్వరూపాన్ని ధరించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను విమోచించడానికి. కాబట్టి ఆయన ఆ రోజు యోహాను చూసినటువంటి మొదటి గుణగణం అతనిలో ఏంటంటే రిజరెక్టెడ్ క్రైస్ట్, విమోచించబడినటువంటి యేసయ్యను చూశాడు. మేము 40 రోజుల్లో 11 సార్లు చూసామే, ఆ యేసయ్య లాంటివాడు కనబడ్డాడు. తబోర్ కొండ మీద మాకు కనబడ్డాడే, ఆయన కనబడ్డాడు, ఆయనలాగా ఉన్నాడు. అందుకనే ఆ పదాన్ని ఉపయోగించాడు, మనుష్య కుమారుని పోలిన ఒకనిని నేను చూచితిని. తర్వాత ఇంకేమన్నాడు, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాను. యూదులకు రొమ్ముకి బంగారు దట్టి కట్టుకున్నాడు అంటే అర్థమేంటి? గుర్తుపెట్టుకోండి, కొన్ని రూపాలను మనం వర్ణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం వర్ణిస్తాం. ఏంటి తెలుసా? నెత్తికి 2 ఈకలు ఉన్నాయిరా అంటే ఏమనుకుంటావు నువ్వు? ట్రైబల్ మనిషి అని అర్థం అవుతుంది. అర్థమైందా? నెత్తికి 2 ఈకలు ఉన్నాయి. అబ్బాయేరా కానీ లుంగి కట్టుకున్నాడు అని అంటే తమిళోడు అయి ఉండొచ్చు. అంటే వాడేసుకునేటువంటి వస్త్రాలు బట్టి వాడు ఏమై ఉండొచ్చో మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఛాతీకి బంగారు దట్టి కట్టుకున్నాడు అంటే అర్థమేంటి? అతను రాజు అని అర్థం. హీస్ కింగ్ అని అర్థం అనమాట. సో ఇది మొదటిది, ఆయన రిజరెక్టెడ్ క్రైస్ట్. 2వది రెయినింగ్ క్రైస్ట్. రెయినింగ్ అంటే రాజ్యమును చేసేటువంటి వాడు, రాజ్యము చేసేటువంటి వాడు రెయిన్ అని లేకపోతే అధికారము కలిగిన వాడు చేసే పని ఏంటంటే ఆయన చేసే పని జడ్జ్, తీర్పు తీరుస్తాడు. జాగ్రత్తగానండి, తీర్పు తీరుస్తాడు. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మీకు చెప్తాను. ఏంటి తెలుసా? యేసు ప్రభుని మనుషులందరూ 2 రకాలుగా చూస్తారు. యేసు ప్రభుని మనుషులందరూ 2 రకాలుగా చూస్తారు. ఒకటి, బతుకున్న కాలములో రక్షకుడిగా చూస్తే చచ్చిపోయిన తర్వాత ఆయన రక్షకుడుగానే కొనసాగుతాడు. అర్థమైందా? బతుకున్నప్పుడు రక్షకుడుగా ఆయన్ని చూస్తే చచ్చిపోయిన తర్వాత కూడా రక్షకుడుగానే ఉంటాడు. బతుకున్నప్పుడు రక్షకుడుగా నువ్వు చూడకపోతే చచ్చిపోయిన తర్వాత ఆయన నీకు రక్షకుడు అవ్వడు. ఏమవుతాడు? ఆయన తీర్పు తీర్చేవాడు అవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటికీ జడ్జే. మరి నేను రక్షకుడిగా అంగీకరించినప్పుడు నాకు జడ్జి కాదా? నీకు జడ్జే. అయితే నీకు బతుకున్నప్పుడు జడ్జి, వాళ్ళకి చచ్చిన తర్వాత జడ్జి. బతుకున్నప్పుడు జడ్జి నిన్ను నీతిమంతుడు అని ముద్రిస్తాడు, చచ్చిపోయిన తర్వాత జడ్జి నరకంలోకి పోరా అంటాడు. హీఈస్ ద రెయినింగ్ జడ్జ్. దీనికి మీకు బిబ్లికల్ రిఫరెన్స్ ఇస్తాను, మీకు ఒక అవగాహన వస్తుంది. యోహాన్ సువార్త 5:22 నేను చదువుతాను. యోహాన్ సువార్త 5:22, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ, ఎవరు తీర్పు తీర్చడంట? తండ్రి. తండ్రి ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే అప్పుడే నీకు తీర్పు అయిపోయింది. అప్పుడే ఆ తీర్పు అయిపోయింది కాబట్టి ఇక నీ పరిస్థితి ఏంటి? చచ్చిపోయిన తర్వాత ఆయన యొక్క రక్షకుడు.
ఒకవేళ యేసు ప్రభుని నువ్వు బతుకున్నప్పుడు కనుక అంగీకరించలేదనుకో, అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏమనంటుంది తెలుసా, అప్పుడే తీర్పు తీర్చబడి ఉన్నది వాళ్ళకి, ఏమని, నరకానికి వెళ్ళాలని. సో మై ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బతుకున్నప్పుడే యేసు ప్రభుని జడ్జిగా అంగీకరిస్తారా, చచ్చిన తర్వాత అంగీకరిస్తారా? మీ ఇష్టం. బతుకున్నప్పుడు అంగీకరించలేదనుకో చచ్చినట్లు అంగీకరించాలి. అప్పుడు బతుకున్నప్పుడు అంగీకరించారనుకోని ఆయన పరిస్థితి వేరు. బంగారు దట్టికి అర్థం అది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఐఎమ్ ట్రైంగ్ టు డిఫైన్, అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఒక విధంగా చెప్పాలంటే ఆరాధనకు అద్భుతమైనటువంటి బండాగారం, ఒక గని అని చెప్పాలి. అంటే ఆయన్ని తలపోసుకుంటూ ఎవ్రీ వర్డ్ మీరు ఆరాధించడానికి యోగ్యమవుతుంది. నౌ 14వ వర్స్ చదువుతాం, మొదటి యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. అది దేనికి సూచన? ఇప్పుడు ఒకవేళ ఓ పెళ్లి సంబంధం వచ్చిందనుకోండి, పెళ్లి సంబంధం వస్తే వీళ్ళు వర్ణించే తీరును బట్టి అతని గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం. వాడా మన అమ్మాయిక నెత్తి మీద ఎంటికలే లేవు. అంటే ఈ అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయి, ఆడికి 36 ఏళ్ళు ఉంటాయి. 36 ఏళ్ళకి ఏమవుద్ది, బట్టబుర్ర అయిపోయింది, నెత్తి మీద ఎంటికలే లేవు అని అంటే ఏమని చెప్తున్నాడంటే ఆడు ముసలోడు అని అంటున్నారు. సో ముసలితనాన్ని సూచించటానికి ఒక పద్ధతి అన్నమాట. ఇక్కడ తెల్లని ఊలు లాంటి వెంట్రుకలు ఉన్నాయి అని చెప్తున్నారంటే అది దేనికి సాదృశ్యం? అంత ముసలోడనా? కాదు 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 కాదు. ఆ పదం ఎందుకు ఉపయోగించాడంటే, నేను ఇందాక చెప్పాను కదా, చాలాసార్లు ప్రకటన గ్రంథంలో ఉపయోగించినటువంటి పదాలకి పాత నిబంధనలో భావనలు ఉన్నాయి. దీనికి భావన పాత నిబంధనలో చూపిస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఇంకా సింహాసనమును వేయుట చూచితిని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబుచ్చ వలె తెల్లగాను ఉండెను. ఇక్కడ అదే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. దానియేలు ఏ పదాన్ని ఉపయోగించాడు? దాంతో ఏం కమ్యూనికేట్ చేస్తున్నాడనంటే, యేసుప్రభు వారు అంటే దేవుడు వీళ్ళతో చెప్తాడు. ఎవరితో? ఇస్రాయేలీలతో. యెషయా గ్రంథంలో నీ పాపములు ఎర్రగా ఉన్నప్పుడు కూడా, కెంపులేగా ఉన్నప్పుడు కూడా నా దగ్గరకు వస్తే తెల్లగా మారిపోతాయి. సో ఎర్రగా ఉండటం అనేది పాపమైతే తెల్లగా ఉండటం అనేది దేనికి సూచన? పవిత్రతకి, పరిశుద్ధతకి. కాబట్టి ఆ తెల్లని గొర్రు బచ్చి వలె ఈయనకి వెంట్రుకలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఈయన పవిత్రుడు అని అర్థం, నీతిమంతుడు అని అర్థం. ఇది ఆయనకున్నటువంటి 3వ గుణం, రైచస్. అన్నీ కూడా ఆర్తో వచ్చేటట్లు ట్రై చేశాను నేను. అది నేను చేసినటువంటి పని, రైచస్. మనుష్య కుమారుడు రిజరెక్టెడ్, ఆయన తీర్పు తీర్చేటువంటి రాజు రైనింగ్, ఆయన నీతిమంతుడు రైచస్. 4వది చూద్దాం, 14వ వచనం 2వ భాగం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. నేత్రంతో మనం ఏం చేస్తాం? చూస్తాం, అర్థమైందా? అగ్ని జ్వాల వలె అని అంటే అర్థం ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గన్స్ ఉంటాయి, ఆ గన్స్ ఎలాంటి లక్షణాలు కలిగినాయి అంటే, చీకట్లో షూట్ చేసినా నువ్వు దేన్ని షూట్ చేస్తున్నావు అది కనబడుతుంది, అది కనబడుతుంది. బయట ఎవడికి కనబడదు, వీడు బయట ఎవడికి కనబడ్డు, కానీ వీడు చూసేది మాత్రం వీడికి కనబడుతుంది. అర్థమైందా? అవి స్పెషలీ మేడ్ గన్స్. ఇక్కడ యేసు ప్రభుని ఆ విధంగా చూపిస్తున్నాడు. ఏ విధంగా అంటే, ఆయన చూస్తున్నాడు అనుకో, ఏదైతే చూస్తున్నాడో అది స్పష్టంగా కనబడుతుంది. 2 రోజుల క్రితం పన్నోడు బీకిచ్చుకున్నాను నేను, జస్ట్ 2 డేస్ బ్యాక్. ఓకే, పన్నోడు బీకిచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు డెంటిస్ట్ దగ్గరికి నేను ఆ డెంటిస్ట్ చైర్లో కూర్చున్నాను. కూర్చుంటే పైన 4 లైట్లు వేశాడు, ఆ లైట్లు ఇలాగ తిప్పాడు, నా కళ్ళు మీద పడినప్పుడు ఒక్క క్షణం చూడలేకపోయాను. 4 లైట్స్ ఉన్నాయి, 4 లైట్స్, అవి నా కంటి మీద పడితే ఒక్క క్షణం కళ్ళు బైర్లు కనబడ్డాయి.
ఆడు నన్ను చూసినటువంటి వాడు నా ఫ్రెండే, నాకు బాగా క్లోజ్. రై కళ్ళు లాగుతాయి అంటే ఆగనా అని అన్నాడు. వాడు నా కళ్ళ మీద నుంచి నా పళ్ళ మీదకి షిఫ్ట్ చేశాడు. నాకు అసలు ఏమీ తెలియట్లేదు, కానీ నా పళ్ళు వాడికి చాలా స్పష్టంగా కనబడ్డాయి. ఎందుకంటే నా పన్ను పీకటం లైవ్ చూపించాడు నా పిల్లలకి. నా పళ్ళు పీకటం లైవ్ చూపించాడు, వాట్సాప్లో చూపించాడు. అందుకనే లైట్ ఇక్కడ వేసి వీడియో పెట్టి తీశాడు. అది పరిస్థితి అన్నాడు, జస్ట్ 2 డేస్ బ్యాక్ జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఆ లైట్ ఎలాగంటే కేవలం పన్ను మీదే పడుతుంది, ఇంకెక్కడ పడతాం? ఇట్ జస్ట్ ఫాల్స్ ఆన్ ద లైట్. సో దేవుడు ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఎవడినో చూస్తున్నాడు ఆడి మీదకి అలా కళ్ళు వెళ్ళిపోతాయి, అగ్ని జ్వాలల వంటి కళ్ళు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే యేసు ప్రభు వారు వెళ్తున్నారు చీకట్లో, చీకట్లో వెళ్తున్నారు. సన్నివేశం ఏంటనంటే గెత్సెమన తోటలో ఆయన పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆ పక్కన పేతురు చలిమంట దగ్గర కూర్చొని ఉన్నాడు. వెళ్తూ ఉంటే యేసు ప్రభు అలా టర్న్ అయ్యి పేతురును చూశాడు. చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది, కానీ పేతురును అలా చూశాడు. పేతురు రియాక్షన్ ఏంటి తెలుసా? విపరీతంగా గిల్టీ ఫీల్ అయ్యి మూలకెళ్ళి ఎక్కెక్కి ఏడ్చాడంట. అది ఆయన అగ్ని జ్వాలల వంటి కళ్ళు. అంటే ఆయన ఇలా చూస్తే ఆ ఐసైట్ చాలా కమ్యూనికేట్ చేసేస్తుంది. చాలా రొమాంటిక్ టైంలో కళ్ళు బాగా కమ్యూనికేట్ చేస్తాయి, యాంగర్లో ఉన్నప్పుడు కూడా కళ్ళు బాగా పనిచేస్తాయి. రొమాంటిక్ టైంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు ఇలా చూస్తే చాలు, ఆ చూపుతోనే చాలా కమ్యూనికేట్ అయిపోతుంది. అయితే అమ్మ కొడుకు ఎక్కడికో వెళ్ళారు, చిన్న బాబు అర్థమైందా, ఎవరో ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో చాక్లెట్లు గీక్లెట్లు పెడుతున్నారు. చిన్నపిల్లలకి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చాక్లెట్లు చూడంగానే గబగబా తీసుకోవాలనిపిస్తుంది. అమ్మ ఇలా చూస్తుంది, వాడు మీ కమ్యూనికేట్ అయింది కదా. అది అగ్ని జ్వాలల వంటి కళ్ళు. అంటే అర్థమైందంటే ఆ చిన్న చూపుతో ఎంత కమ్యూనికేట్ అవుతాను, అరే చేయనక పెట్టేయ్, నువ్వు అది పట్టుకున్నావు అనుకో ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉంటుంది, ఇన్ని పదాలు ఏర్పడతాయి ఆడికి. అందుకే వెనక లాగేస్తాడు. అది అగ్ని జ్వాలల వంటి కళ్ళు అని అంటే కనుక ఇది, దీన్నే నేను రివీలింగ్ క్రైస్ట్ అన్నాను. రివీలింగ్ సమస్తాన్ని బహిర్గతం చేస్తాడు ఆయన. ఆయన దగ్గర దాపరికం అనేదేం లేదు. ఇది కూడా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదువుతాను చూడండి. అంటే పాత నిబంధన నుంచి తీసుకున్న తోటని, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన ద్వీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. ఇది దానియేలు నుంచి సేమ్ థాట్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. అగ్ని జ్వాలల వంటి కళ్ళు అనేటువంటి మాట, రివీలింగ్ క్రైస్ట్ అనేటువంటిది. నెక్స్ట్ 5వది, ఇప్పటికి 4 అయినాయి, 5వది 15వ వచనం, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమైనవి. ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానము. బ్రాస్ అపరంజి, బంగారము, సిల్వర్నే ఉంటారు, వెండి, బ్రాస్నే ఉంటారు, ఇత్తడి, అర్థమైందా? బ్రాస్, అపరంజి, ఇత్తడి, ఈ రెండు కూడా ఒకటే. బైబిల్లో ఎక్కడైనా ఇత్తడి అనేది ఉపయోగించారనుకో, ఇత్తడి పాదాలు అనే ఉపయోగించారు, అది గట్టిది అని అర్థం. మీకు ఇత్తడి పాదాలు అంటే మీకు ఎవరు గుర్తు రావాలి తెలుసా? నెబుకద్నెజర్కి వచ్చిన కళ గుర్తొచ్చు కదా, బంగారము, వెండి, ఇత్తడి, మట్టి, అర్థమైందా? సో దట్స్ ద స్ట్రాంగ్. ఇత్తడి అంటే ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్. ఇంకో మాట ఏంటంటే ఇత్తడి అంటే కఠినమైన, కఠినమైన, అది వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది కఠినమైన. మీకు అర్థమవడానికి ఈ వచనాన్ని వినిపిస్తాను. ఎజికెల్ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఎజికెల్ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, వాటి కళ్ళు చక్కగా నిలబడినవి, వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ళు వలె ఉండెను, అవి తలతలలాడుచు ఇత్తడి వలె ఉండెను. ఇత్తడి వలె, స్ట్రాంగ్ లెగ్స్ అని. ఇది దేనికి సూచన అంటే రిలెంట్లెస్. రిలెంట్లెస్ అంటే అర్థం ఏంటి తెలుసా? కఠినమైన వాడు, కఠినమైనటువంటి వాడు.
అదేంటండి కఠినమైన వాడు అని చెప్తున్నారు. యేసు ప్రభువుని ఈ లోకములో అంగీకరించకపోతే ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు చాలా కఠినుడిగా ఉంటాడు. మీకు బాగా అర్థం అవడానికి అపోస్తలుడైన పౌలు అన్యులతో మాట్లాడేటప్పుడు ఉపయోగించిన పదం ఇది, చూద్దాం. అపోస్తల కార్యం 17:30-31 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమున నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేసిన. ఇప్పుడు నువ్వు మారుమనసు పొందితే సరే, సరే పొందలేదనుకో, ఒక దినాన్ని తీర్పు పొందుతావు. ఇప్పుడు కనుక ఆయనని ప్రేమతో స్వీకరిస్తే ఓకే, లేకపోతే హీ బికమ్స్ రిలెంట్లెస్, కఠినుడు అవుతాడు. సరే 15వ వచనం సెకండ్ భాగం, ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఎవ్రీథింగ్ హీస్ డిస్క్రైబింగ్, ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయి, ఆయన ఛాతి ఎలా ఉంది, ఆయన ముఖం ఎలా ఉంది, ఆయన జుట్టు ఎలా ఉంది, ఆయన వస్త్రము ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కమ్యూనికేట్స్ సంథింగ్. ప్రతిదీ కూడా ఆయన యొక్క క్యారెక్టర్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆయన స్వరం ఎలా ఉందంట, విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. విస్తార జల ప్రవాహములు అంటే, నేను రెండు వాటర్ఫాల్స్ని చూశాను, వాటర్ఫాల్స్ రెండు, ఒకటి చాలా ఎత్తు నుంచి పడేది, ఇంకోటి చాలా వెడల్పుగా పడేది. ఒకటి బాగా ఎత్తు నుంచి పడేది, ఇంకోటి చాలా వెడల్పు నుంచి పడేది. ఎత్తు నుంచి పడేది నయాగరా, చాలా ఎత్తు నుంచి పడుతుంది. ఓకే, దగ్గర దగ్గర 1 కిలోమీటర్ పైన నుంచి కింద నీళ్లు పడతాయి, 1 కిలోమీటర్ అంత పైన నుంచి నీళ్లు అలాగ కంటిన్యూస్గానే పడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్తే కళ్ళు తిరుగుతాయి, భయమేస్తుంది. ఇది నయాగరా ఫాల్స్. అయితే ఇంకోటి చాలా వెడల్పుగా నీళ్లు పడతూ ఉంటాయి, పెద్ద ఎత్తు లోతు ఉండదు కానీ చాలా వెడల్పుగా కింద పడతూ ఉంటుంది, అది విక్టోరియా ఫాల్స్. అర్థమైందా? ఒకవేళ విక్టోరియా ఫాల్స్ అవతలుంటే యువతలు నడుచుకుంటూ వెళ్తే 2.6 కిలోమీటర్లు నడవాలి, 2.6 కిలోమీటర్లు, 2.6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నీళ్లు పడుతూనే ఉంటాయి, 2 కిలోమీటర్ల పాటు నీళ్లు పడతాం కింద, ఆలోచించండి. అయితే ఆ రెండు చోట్ల కూడా ఒకటే భయమేస్తుంది, ఏంటి తెలుసా, భయంకరమైన శబ్దం, భయంకరమైన శబ్దం. అయితే ఆ శబ్దంతో పోల్చాడు ఎవరిది, యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని. ఆయన మాట్లాడితే అంత శబ్దం, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన మాట్లాడితే భూమంతా కూడా దద్దరిల్లుద్ది. ఆయన మాట్లాడితే అంత, ఆయన మాట్లాడేవాడు ఈ నీళ్లలాగా జల ప్రవాహంలాగా పడటం అనేది పాత నిబంధనలో చాలాసార్లు రాశారు. 2 రిఫరెన్స్లు ఇస్తాను, 1 కీర్తనలు 29:3 యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాబలము మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఇది కీర్తనలు 29:3 ఎజెకియేలు 43:2 ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను, దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జ్వలముల ధ్వని వలె వినబడెను, ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లుచున్నది. మీకు ఒక విషయం అర్థం అవ్వాలి, యోహాను భక్తుడు ఈ పదం ఉపయోగించినప్పుడు ధ్వని విస్తార జలముల ధ్వని వలె ఉండెను అన్నప్పుడు కొత్త పదం ఏం కాదు, ఎజెకియేలు నుంచి కాపీ కొట్టాడు. అనేక జలముల యొక్క స్వరము అన్నప్పుడు కొత్తదేమి కాదు, దావీదు దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. కాబట్టి ఇట్స్ ఎ రిపిటేషన్ లాగా ఉంటుంది. సో దీనికి నేను ఇచ్చినటువంటి టైటిల్ 6వది ఏంటి తెలుసా, రోరింగ్ క్రైస్ట్, ఆయన గర్జించు సింహము వలె, లేకపోతే మహాజలముల మీద మాట్లాడు, రోరింగ్ అనేటువంటి పదం ఉపయోగించాను. సో ఇప్పటికి 13, 14, 15 మూడు వచనాలు అయిన 6 క్యారెక్టర్స్ వచ్చినాయి, ఒక్కొక్క వచనానికి 2 క్యారెక్టర్స్, రైట్. ఇప్పుడు 16వ వచనం,
ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. మీకు ఒక మాట చెప్పాలి, ఈ మాట ఎందుకు రాశాడు అని అంటే 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు అని అంటానికి డొమిటియన్ అనే చక్రవర్తి ఉన్నాడు కదా, డొమిటియన్ అనే చక్రవర్తి. డొమిటియన్ అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడు అనంటే తన కొడుకు పేరున ఒక నాణ్యాన్ని ముద్రించాడు. తన కొడుకు పేరున ఒక నాణ్యాన్ని ముద్రించాడు. నేను వీలైతే అట్లీస్ట్ ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కెన్ ఐ షో దిస్? సారీ, మీరు ఎంతమంది కనబడుతుందో నాకు తెలియదు కానీ, బట్ ఐ ట్రై టు షో ద బెస్ట్ పాసిబుల్ వే. ఇది చూడండి బాబు, ఇది ఒకసారి చూపిస్తావా? రైట్, ఇది డొమిటియన్ తన కొడుకు పేరున ముద్రించిన నాణ్యం. ఒక చిన్న బాబు, ఆ చిన్న బాబు 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. ఇది డొమిటియన్ తన కొడుకు పేరున ముద్రించినటువంటి నాణ్యం. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు 7 నక్షత్రాలు పట్టుకున్నటువంటి వ్యక్తిగా ఎందుకు చూపిస్తున్నాడంటే, రే మీ వాడు నాణ్యం ముద్రించాడురా, నేను ఒరిజినల్. మీ వాడు నాణ్యం ముద్రించాడురా, నేను ఒరిజినల్. నేను దేవుని కుమారుణ్ణి, 7 నక్షత్రాలు నా చేతిలో ఉంటాయి. వాడి చేతిలో ఉన్నది బొమ్మ, నా చేతిలో ఉన్నది నిజం. అర్థమైందా? సో అంటే నిజమైనటువంటి చక్రవర్తి ఎవరు? డొమిటి అన్నా క్రీస్తా? క్రీస్తు. కాబట్టి డొమిటియన్కి భయపడద్దు. వాడు చంపేస్తాడా? చంపనే. వాడు బెదిరిస్తాడా? బెదిరించనే. నేను నీతో ఉంటాను, అది ఆయన ఇచ్చేటువంటి గొప్ప కాన్ఫిడెన్స్ అన్నాడు. హీఈస్ రూలింగ్ క్రైస్ట్. 7వది, హీఈస్ రూలింగ్ క్రైస్ట్. అన్నీ కూడా ఆరుతో రావడానికి ట్రై చేశాను. ఓకే, హీఈస్ ద రూలింగ్ క్రైస్ట్. నెక్స్ట్ 16వచనం, సెకండ్ భాగం. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచున్నది. 2 అంచులు గల ఖడ్గం మీకు ఎక్కడ ఉంటుంది? హిబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఏ విధంగా మూలుగుల్ని దాన్ని అంతనే తీల్చేస్తుంది అనేది. సో దీంట్లో మనం చూసేది ఏంటంటే విభజించేటువంటిది, మంచిని చెడుని విభజించేది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి బ్యూటిఫుల్గా, మీరు మాంసం కొనుక్కు తెచ్చుకున్నారు. ఏది? మామూలు మేక మాంసం ఉంటుందే, అది కొనుక్కు తెచ్చుకున్నారు. ఓకే, మేక మాంసం కొనుక్కొచ్చుకున్న తర్వాత సర్వసాధారణంగా ఎవరైనా సరే వండుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే, మళ్ళీ ఒక కత్తి తీసుకొని ఆ మాంసాన్ని 2 పనులు చేస్తారు. వాడు పెద్ద పెద్ద ముక్కలు చేస్తే కొంచెం చిన్న ముక్కలు చేస్తారు. నెంబర్ 1, కొంతమందికి దానికి ఉన్నటువంటి ఫ్యాట్ ఏమంటుంది, తెలుగు కొవ్వు, రైట్, ఆ కొవ్వు ఏమైనా ఉంటే దాన్ని తీసేస్తారు. ఎందుకంటే కొంతమందికి కొవ్వు తినబుద్ధి అవ్వదు, టేస్ట్ అంత బాగోదు, ముక్క యొక్క టేస్ట్ని తీసేస్తుంది. అందుకనే ఆ కొవ్వుని తీసేస్తారు. కొవ్వుని మాంసాన్ని వేరు చేయటం అంటే ఏంటో, పవిత్రతను అపవిత్రతను వేరు చేసేవాడు దేవుడు. ఆయన 2వ రాకడలో ఆ విభజన కనబడుతుంది. ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, హలో బ్రదర్, హలో సిస్టర్ అంటున్నారు. అయితే ఒకవేళ కనుక ఇప్పుడే కనుక యేసు వస్తే మీలో కొంతమంది పక్కన వాళ్ళని అసలు మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతారు. అరే వెళ్ళిపోతాడు రా, అరే మీరా అని వెళ్ళిపోతారు. అప్పుడు బ్రదరు సిస్టరు పని చేయదు. మీకు అర్థమైంది కదండి, అయ్యో ఇప్పుడు దాకా నువ్వు నాతో ఉన్నావు కదా, నువ్వు నా మొగుడు కదా, నువ్వు నా పెళ్ళాను కదా. కుదరదు, ఎవడెవడికి పెళ్ళం, ఎవడెవడికి మొగుడు, పో అవుట్. అర్థమైందా? దాట్ ఈజ్ కాల్డ్ ద డివైడింగ్. ఆయన ఆ విభజన తీసుకొచ్చేటువంటి, హీ డివైడ్స్, ఆయన పూర్తిగా డివైడ్ చేసేటువంటి వాడు. దీన్నే నేను రివెంజింగ్ క్రైస్ట్ అన్నాను. రివెంజింగ్ క్రైస్ట్,
ఆయన చాలా ప్రేమ చూపిస్తాడు, చాలా కృపను చూపిస్తాడు, చాలా అవకాశాలు ఇస్తాడు. వినకపోతే గనక చీల్చి చెండాడతాడు, చీల్చి చెండాడతాడు ఆయన. అర్థమైంది కదా? దట్స్ ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రివెంజ్. ఓకే, సరే, 16వ వచనం సెకండ్ భాగం అనుకుంటా. ఆయన నోట నుండి రెండంచులైన వాడి ఖడ్గం ఒకటి బయలువెళ్చుండెను, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మహా తేజస్సుతో ప్రకాశించుచున్నటువంటి సూర్యుని వలె ఉండెను. బాగా తేజస్సుని వర్ణించాలనుకున్నప్పుడు ఎక్కువగా ఉపయోగించేటువంటి పదం ఏంటి తెలుసా? సూర్యుని వంటి తేజస్సు. ఎందుకంటే సూర్యుణ్ణి చూసి ఎవడు కూడా ప్రపంచాన్ని చూడలేడు. సూర్యుణ్ణి ఒక నిమిషం చూసి ఎటు చూసినా బ్లాక్ స్పాట్ కనబడుతుంది. ఎందుకనంటే మన కళ్ళు బ్లైండ్ అయిపోతాయి. మీకు గుర్తుంది కదా, పౌలు భక్తుడు తన సాక్ష్యం చెప్తూ ఏమంటాడు తెలుసా? నా కళ్ళు బైర్లకమ్మాయి అని అంటాడు. ఐ వాజ్ డార్కెంట్. ఎందుకంటే మహా తేజస్సుతో ఆయన కనబడ్డాడని. సో దీన్నే నేనేమన్నాడంటే మహా తేజస్సుని ఇంగ్లీష్లో రిస్ప్లెండెంట్ అంటారు. రిస్ప్లెండెంట్, రిస్ప్లెండెంట్ అది 9వది. రిస్ప్లెండెంట్ అంటే మహా తేజస్సు, ఎక్స్టెన్సివ్లీ గ్లోరియస్, ఎక్స్టెన్సివ్లీ బ్రైట్, అది దానికి ఉన్నటువంటి మీనింగ్. చివరిగా ఇప్పటికి 9:9 లాస్ట్, 10th 1, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను, కటపడి వాడను, జీవించువాడును, మృతుడినైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అసలు ఈ మాటలన్నాటిలో ఆయన ఏం చెప్తున్నాడు మీరు చెప్పండి నాకు. ఒకటే ఒక మాట, నేను నీ పక్షాన్ని ఉన్నాను, అస్సలు భయపడద్దు. నిన్ను భయపెడతానికి రాలేదు, నీలో ఉన్న భయాన్ని తీసేయడానికి వచ్చాను. యేసుప్రభుని చూసి భయపడేవాళ్ళు ఆయనకు ఆపోజిట్. యేసుప్రభుని చూసి భయాన్ని పోగొట్టుకునేవాళ్ళు ఆయన వాళ్ళు. అందుకే ఈ మాట ఉపయోగించాను, ప్రకటన గ్రంథం చదివితే భయం పోతుంది కొంతమందికి. ప్రకటన గ్రంథం చదివితే కొంతమందికి భయం పుట్టుకొస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ సెమినార్లో అయినా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి అవకాశం ఉన్నది. సో దీన్నే నేను రీఅష్యూరింగ్ క్రైస్ట్ అన్నా. రీఅష్యూరింగ్ క్రైస్ట్, ఈ 10 క్యారెక్టర్స్ని డిజైన్ చేయడానికి ఆడ్రియన్ రోజర్స్ తను ఇచ్చినటువంటి మెసేజ్ నాకు కొంచెం హెల్ప్ చేసింది. కొంచెం, యాజ్ ఇట్ ఈస్ కాదనుకోండి, కొంచెం హెల్ప్ చేసింది. బట్ ఎక్కడైతే నేను ఎవరి దగ్గర నుంచి తీసుకున్నానో దాన్ని చెప్పకపోతే కనుక నాలో గిల్ట్ ఉంటుంది, అందుకనే చెప్పడం మంచిది. చాలామంది చేసేటువంటి పనులు ఏంటనంటే ఎక్కడో ప్రసంగం కాపీ కొట్టేసేసి చాలా ధైర్యంగా చెప్పేస్తూ ఉంటారు, దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయాలు అనేసి. నేను కష్టపడి ధ్యానం చేస్తూ ఉంటే నాకు దేవుడు బయలుపరిచిన విషయాలు. వాళ్ళు ఇంటర్నెట్లో ఎతికేసి ప్రసంగాలు చేసేస్తూ ఉంటారు. చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను అట్లా చేయలేదు. నేను అట్లా చేసినట్లయితే 20 పేజీలు ప్రింట్అవుట్ చేసుకునేవాడిని కాదు, 20 పేజెస్. ఇది ఎడిటెడ్ మెటీరియల్. చాలా కష్టపడ్డాను నేను, చాలా. సో అందుకనే ఇంత కాన్ఫిడెంట్గా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. సో ఇవి 10 క్యారెక్టర్స్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి 10 గుణగణాలు. తన టోటల్ పర్సనాలిటీని, ప్రొఫైల్ని మన ముందు పెట్టాడు. నువ్వు చూచిన వాటిని రాయన్నాడు, చూచినవి చూచినట్లుగా ఆయన రాశాడు. ఎందుకు రాయమన్నాడు? ఆయన చూశాడు, రాశాడు, నువ్వేం చేశావు? చదివావు. చూస్తే ఆయనకేమొచ్చింది? ధైర్యం వచ్చింది. చదివితే నీకేం రావాలి? దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెవల్యూషన్. ఎమ్ ఐ క్లియర్? సో దీంతో మనకి ఒక పార్ట్ అయిపోయింది, రైట్? ఒక పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వద్దాం. ఏంటి ఆ సెకండ్ పార్ట్ అంటే, సెకండ్ 3rd చాప్టర్స్లో, 1 సెకండ్,
సెకండ్ థర్డ్ చాప్టర్స్లో 7 సంఘాలకి ఉత్తరాలు రాశారు. ఎందుకని 7 సంఘాలకు ఉత్తరం రాశాడు? వై 7 చర్చెస్? మూడు రకాలైనటువంటి భావాలు చెప్తూ ఉంటారు, మూడు రకాలు. ఒకటేమో, ఇతరు చేస్తున్నాను, మీకు ఇందాక డొమిటియన్ కొడుకు 9 చుక్కలతో చూపించాను కదా. యాక్చువల్గా నేను పవర్ పాయింట్ చేశాను దీని అంతటిని, పవర్ పాయింట్ చూపిద్దాం అనుకున్నాను కానీ డ్రాప్ అవుట్ అయిపోయాను. ఎందుకో తెలుసా, పవర్ పాయింట్ చూస్తా ఉన్నాను అనుకోండి, మీలో చాలామంది చేసే పని అంటే నాకు తెలుసు, మీరు వినకుండా ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందుకే నేను యదవ తెలివితేటలు ఎక్కువ నాకు, అందుకే చూపించలేదు. గాట్ ఇట్? సో మీరు కాన్సన్ట్రేట్ చేసి వినాలి అనేసి నేను చూపించలేదు. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, పిచ్చి పిచ్చి గీతలు రాయడానికి కూడా ఇంకో కారణం ఉంది. ఇప్పటికే 2-3 ఫోటోలు తీయటం నేను చూశాను. నేను అందుకనే మీకు ఒళ్ళు బద్ధకమైతే నేనేం చేయలేను. ఎంత కష్టపడి 2 నెలలు చెప్పుతుంటే దాన్ని రాసుకోవడానికి కూడా తీపిడే అయితే నీకు ఇంకెందుకు చెప్పడం నేను? ఇప్పుడు అర్థమైందా? అందుకనే పిచ్చికి తొలగిసినట్టుగా ఇస్తున్నాను నేను, అర్థం కాకుండా. ఎందుకంటే మీరు ఫోటోలు తీసుకోకూడదు, రాసుకోండి. మీలో చాలామంది తీస్తున్నారు కదా, యూట్యూబ్లో చూద్దాం అనుకుంటారు నాకు తెలుసు, కానీ ఈ క్లారిటీ అప్పుడు రాదు. మీకు ఆ అడ్వాంటేజ్ ఉంది, దాన్ని మర్చిపోద్దు. సరే, మూడు కారణాలు చెప్తున్నారు. ఈ 7 సంఘాలకి యేసుప్రభు వారు ఖచ్చితంగా రాద్దాం అనుకున్నారు, అందుకే రాశారు. దీన్ని ప్రాక్టికల్, వాళ్ళకి ఉపయోగపడేది, అది వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది, అలోన్ వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది, అందుకనే రాశారు. దాని నుంచి నేర్చుకుంటే మనం పాఠం నేర్చుకుంటాం. దేవుడు ఇశ్రాయేలుని తిట్టాడు, దేవుడు అస్సీరియల్ని తిట్టాడు, దేవుడు బబులోను వాళ్ళని తిట్టాడు, దేవుడు దావీదుని తిట్టాడు, దేవుడు పేతుర్ని తిట్టాడు, అది నాకు కూడా వర్తిస్తుంది. ఆ విధంగా ఇట్స్ ప్రాక్టికల్, ఇది కొంతమంది ఆలోచించేటువంటి పద్ధతి. రెండోది, ఇది ప్రాక్టికల్ కాదు ప్రాఫిటికల్, అంటే ఊరినే ఆ 7 సంఘాలు పెట్టాడు కానీ అది మనకు వర్తిస్తుంది, ప్రాఫిటికల్, ప్రవచనాత్మకమైనది. అర్థమైందా? మూడోది పీరియాడికల్. పీరియాడికల్ అంటే ఏంటి తెలుసా, ఈ 7 సంఘాలు 7 కాలాలని సూచించాయి. మీకు చెప్తాను 7 సంఘాలు 7 కాలాలకి ఎలాగ సూచిస్తాయని. ESPTSPL నేను గుర్తుపెట్టుకున్న పద్ధతి అది. ఓకే, ESP అంటే, E అంటేనేమో ఎఫ్ఎస్ఎస్, S అంటే స్మిర్న, P అంటే పెర్గమం, T అంటే తయతీర, S అంటే సార్దిస్, P అంటే ఫిలడెల్ఫియా, L అంటే లవదోషియా. PSPTSPL. సో 7 సంఘాలు గుర్తుపెట్టుకోవడానికి నేను ఉపయోగించినటువంటి ఫార్మాట్. ఓకే, సో ఈజీగా మీకు చెప్తున్నాను, ఇది పద్ధతి. అయితే ఈ ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నటువంటి మెయిన్ గుణం ఏంటంటే, వాళ్ళు పాపం చాలా తొలి దినాల్లో సిద్ధాంతాన్ని బాగా స్థిరపరిచినటువంటిది. ఈ సంఘం క్రీస్తు శకం 30 నుంచి 100 దాకా ఉన్నటువంటి సంఘాన్ని సూచించేది. క్రీస్తు శకం 30 నుంచి 100 దాకా ఉన్నటువంటి సంఘాన్ని. స్మిర్ణ భయంకరమైనటువంటి శ్రమల పాలైనటువంటిది, 100 నుంచి 313 దాకా, 100 నుంచి 313 దాకా. 313లో ఒక రాజు వచ్చాడు, చక్రవర్తి, అతని పేరు కాన్స్టాంటినోపల్. అతను తొలి క్రైస్తవ చక్రవర్తి. అతను కొలి క్రైస్తవ చక్రవర్తి అయిపోయిన తర్వాత క్రైస్తవత్వానికి ఒక గుర్తింపు ఇచ్చాడు. అది ఒక మతం, ప్రపంచంలో ఉన్నతమైనటువంటి మతం, క్రైస్తవులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, క్రైస్తవులకి ఆధిక్యతలు. ఆధిక్యతలు క్రైస్తవులకు ఉన్నాయంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టుకునే వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ యొక్క టైంలో 313 నుంచి 590 దాకా, అర్థమైందా, రాజీ పడేటువంటి సంఘం, రాజీ పడే, పొల్యూటెడ్ అంటే కల్తీ ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత తయతీర. ఈ తయతీరాలో మనము 590 నుంచి
1517 వరకు రోమన్ అధికారులు రకరకాలైనటువంటి మతాలను కలిపేశారు. మదర్ మేరీని పూజించటం, తర్వాత రోమ్ ఏం చెప్తే అది చేయటం, ఇవన్నీ ఈ కాలంలో వచ్చినాయి. అది తయతీర సంఘానికి సంబంధించినటువంటి మతం. 517 మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. రిఫర్మేషన్ తీసుకొచ్చిన తర్వాత 517 నుంచి 1790 ఇక్కడ దాకా ఈ సంఘం రిఫర్మేషన్ తర్వాత నెమ్మదిగా కొన్ని దిద్దుబాట్లు చేసుకుంటున్నటువంటి సంఘం. ఇది 1790 నుంచి 1900 దాకా అతి ఎక్కువ మిషనరీలు వెళ్ళినటువంటి సంఘం, అతి ఎక్కువ మిషనరీలు వెళ్ళినటువంటి సంఘం. లవదోకియా 1900 నుంచి ఇప్పటి వరకు. ఇది ఎందుకుందో తెలియనటువంటి సంఘం, ఎందుకుందో తెలియనటువంటి సంఘం. అర్థమైందా? వీటికి నేను పేర్లు పెట్టాను. ఎలాగనంటే మొదటిది పేషెంట్, ఓపికతో ఉన్నటువంటి సంఘం. ఇది పర్సిక్యూటెడ్, విపరీతంగా శ్రమలు అనుభవించిన సంఘం. ఇది పొల్యూటెడ్, బాగా పాడైపోయినటువంటి సంఘం. ప్యాగనైజ్డ్, అన్ని రకాలైన పూజలు మొదలుపెట్టినటువంటి సంఘం. సార్దిస్, ప్రొఫెసింగ్, క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవులు చెప్పుకునేటువంటి సంఘం. ప్యూర్, పవిత్రమైనటువంటి సంఘం. ఇది పనికి మాలిన సంఘం, ప్యాసివ్. మీరు వేడిగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చగా ఉన్నారు, మీ మీద ఉమ్మేయాలనుకుంటున్నాను. ఇవి 7 సంఘాలు. ఓకే, సో ఇది థర్డ్. చాలా ఎక్కువ మంది దీన్ని సమర్థిస్తూ ఉంటారు, ఈ యొక్క ఫార్మాట్ని సమర్థిస్తూ ఉంటారు. నేను 3 పద్ధతులు చెప్పాను. మీరు, సార్ నేను ఇది నమ్మను అంటే ఓకే, నమ్మొద్దు. నేను మొదటి దాన్ని నమ్ముతాను ఓకే, రెండో దాన్ని నమ్ముతా ఓకే. అర్థమైందా? బట్ బేసిక్గా నేర్చుకో. అయితే ఇంకొక పద్ధతి ఉంది, ఏంటి తెలుసా? కాంబినేషన్. వీటిలన్నింటిని ఎలాగ తెలుసా? ఈ 7 సంఘాల గురించి ఇప్పుడు మేము చెప్తాను, ఇప్పటి నుంచి మొదలు పెడతాను. ఈ 7 సంఘాల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ 3 రకాలుగా ఆలోచించవచ్చు. 1, నేను ఎలా ఉన్నాను. 2, మా ఇల్లు ఎలా ఉన్నది. 3, మా సంఘం ఎలా ఉంది. అర్థమైందా? 3 ఆలోచించవచ్చు. అర్థమైందా? నువ్వు లవదోక్యాలో ఉన్నట్లు ఉన్నావేమో, మీ సంఘము తయతీరాలో ఉన్నట్లు ఉన్నదేమో, మీ కుటుంబము ఎఫ్ఎస్ఎస్లో ఉన్నట్లు ఉందేమో. ప్రతి ఒక్కరికి ఇందులో పాఠం ఉంటుంది, ప్రతి ఒక్కరికి. అందుకనే నేను ఈ సెమినార్కి ఏమని టైటిల్ ఇచ్చారంటే, ద చర్చ్ ఇన్ ద ఫైనల్ వార్ఫేర్, ద క్రిస్టియన్ ఇన్ ద ఫైనల్ వార్ఫేర్. ఇది ఆర్మీ. ఈ ఆర్మీలో ఎలా ఉన్నావు నువ్వు, అది నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఎఫ్ఎస్ఎస్ లాగా ఉన్నావా, నీలో ప్రేమ మిస్ అయ్యింది. నువ్వు స్మిర్నర్ లాగా ఉన్నావా, గుడ్, నమ్మకంగా ఉండు చివరి దాకా. పెర్గమం లాగా ఉన్నావా, కలుషితం అయిపోయావు. తయతీరలాగా ఉండిపోయావా, వేరే మత ఆలోచనలు నీకు వచ్చేసాయి. ఒకవేళ సార్దిస్ లాగా ఉన్నావా, పేరు కుమార్తెమే క్రైస్తవుడి. నువ్వు ఫిలడెల్ఫియా లాగా ఉన్నావా, గుడ్, నువ్వు కష్టపడి చివరి దాకుండు. నువ్వు లవదోక్షలాగా ఉన్నావా, ఏసై నీ మొహం మీద ఉమ్మేస్తాడు. సో ఈ విధంగా ఈ 7 సంఘాలకి ఆయన రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే, ఏ సంఘానికి ఉత్తరం రాసినా ఈజీగా అర్థం అవడానికి నేను ఒక పద్ధతిని కనుక్కున్నాను. తర్వాత వేరే వాళ్ళు ఇచ్చిన కూడా చెప్తాను. ఎలా అంటే, ఇప్పుడు నాకు తలనొప్పి వస్తుంది, కళ్ళు కొంచెం మసక మసకగా ఉన్నాయి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఐ స్పెషలిస్ట్, ఆప్తమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. పలానా వాడు ఆప్తమాలజిస్టో కాదో ఎలా తెలుసుద్ది? వాడుకుండేటువంటి డిగ్రీలు, ఎంఎస్ ఆప్తమాలజీ అని ఉన్నదనుకోండి, వాడి దగ్గరికి వెళ్తాం. ఎమరైట్? సో నాకున్న జబ్బు, నా జబ్బును డీల్ చేయగలిగే డాక్టరు, ఆ డాక్టర్కు ఉన్నటువంటి సర్టిఫికెట్టు, ఇది కదా ఉండేది. కాబట్టి ప్రతి ఉత్తరానికి అర్థమైందా, మొదట డాక్టర్ ఆయన డిగ్రీలు,
అంటే ఎఫెసస్ సంఘానికి రాస్తున్నాడు అనుకోండి, ఎఫెసస్ సంఘానికి సంబంధించిన జబ్బులకి డిగ్రీలు ఉంటాయి ఈ డాక్టర్కి. లవదోక్య సంఘానికి రాస్తున్నాడు అనుకోండి, లవదోక్య సంఘానికి సంబంధించిన జబ్బులకు ఉన్న డిగ్రీలు ఉంటాయి ఇక్కడ. సో ఏ ఉత్తరానికైనా మొదట డాక్టర్ ఎవరు, ఆ డాక్టర్కు ఉన్న డిగ్రీలు ఏంటి, అది ఏ ఉత్తరంలో అయినా ఫస్ట్ భాగం అది. రెండోది, డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే డాక్టర్ చేసే పని ఏంటి చెప్పండి నాకు, డయాగ్నోసిస్. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు జబ్బే ఉందో చూస్తాడు. డయాగ్నోసిస్లో రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే, అమ్మా నీ లెఫ్ట్ కన్ను ప్రాబ్లం లేదమ్మా, బాగా కనబడుతుంది, నీ రైట్ కన్నే తేడా, అర్థమైందా, బాగుంది అని అంటాన్ని కమెండేషన్ అంటాం, అభినందన. బాగలేదు అంటానికి కండెమ్నేషన్ అంటాం. డయాగ్నోసిస్, బాగుంది బాగలేదు, ఇది డయాగ్నోసిస్లో తేలుతుంది. మూడోది, బాగలేదన్న దానికి మనకేం కావాలి, డ్రగ్, మందు. ఏం వేసుకుంటే పోద్ది, ఏం చేస్తే పోద్ది, ఇది డ్రగ్. నాలుగోది, ఈ డ్రగ్ వేసుకుంటే నీకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి, డిక్లరేషన్. 1, 2, 3, 4 నాలుగు డీలు గుర్తున్నాయి కదా. ఈయన డాక్టర్, వైద్యుడు. రెండు, ఆయన వైద్య పరికరాలు. మూడోది, ఆయన ఇచ్చినటువంటి ఔషధం. నాలుగోది, దాని వచ్చేటువంటి ప్రతిఫలం. రైట్, ఏడు ఉత్తరాలు కూడా ఇదే పద్ధతిలో కొనసాగుతాయి. ఆల్ 7 లెటర్స్ ఇదే పద్ధతులు. అయితే రెండు ఉత్తరాల్లో కమెండేషన్ లేదు, రెండు ఉత్తరాల్లో కండెమినేషన్ లేదు, రెండు ఉత్తరాల్లో తిట్టలేదు. స్మిర్నాని తిట్టలేదు, ఫిలడెల్ఫియాని తిట్టలేదు. స్మిర్నాని తిట్టలేదు, ఫిలడెల్ఫియా, స్మిర్నా, ఫిలడెల్ఫియా, ఇట్లా తిట్ల. ఇద్దరు మంచోళ్ళు, ఇద్దరిని అసలు మెచ్చుకోవాలా, వాళ్ళలో ఒకడు కూడా మంచిది లేదు. ఒకటి సార్దిస్, రెండోది లెవదోషియా. ఆ రెండు సంఘాలని అసలు మెచ్చుకోవాలి, నీలో ఒకడు కూడా మంచిది లేదు అన్నాడు అదనమాట. సో రఫ్గా ఏడు ఉత్తరాలు అవుట్లైన్ మీకు ఇవ్వటం జరిగింది. రైట్, సో అట్లీస్ట్ ఒక ఉత్తరం అయినా ఇప్పుడు మోడల్ కోసం మనం చూద్దాం. ఓకే, బైబిల్స్ తీస్తారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. అయితే ఈ ఉత్తరాలు చిన్నవే, మహా అయితే 6-7 వచనాలు ఉంటాయి. కానీ ఇప్పటి నుంచి సాయంకాలం దాకా ఎందుకు సార్ అంత టైం పట్టుద్ది అని అంటే, బేసిక్గా నేనేం చేయదలుచుకున్నానంటే, ఇప్పుడు ఎఫెసస్ సంఘానికి ఉత్తరం రాశాడు. ఎఫెసస్ సంఘానికి ఎందుకని నీ తొలి ప్రేమ కోల్పోయావు అనే మాట ఉపయోగిస్తున్నాడు. ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది ఆ మాట? సార్దిస్కి ఎందుకు రాయలేదు ఆ మాటను? లెవదోకియాకి ఎందుకు రాయలేదు? ఎందుకనంటే ప్రేమ గురించి ఎఫెసస్ సంఘానికి బోధించినంత ఇంకెవడు బోధించలేదు. కాబట్టి ఆ హిస్టరీ మనకు తెలియాలి, ఆ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తా, ఇది బిగినింగ్లోనే చెప్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఎలాగంటే లెవదోకియా సంఘానికి యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా, నువ్వు హాట్గా లేవు, కోల్డ్గా లేవు, లూక్ వామ్ అని అన్నాడు. మరి చాలామంది తప్పుడు అర్థం చెప్తారు. ఏమనంటే హాట్ అంటే పవిత్రత, కోల్డ్ అంటే అపవిత్రత అని అనుకుంటారు. కానీ యేసుప్రభు అట్లా అనలేదు, నువ్వు హాట్గా అయినా లేవు, కోల్డ్గా అయినా లేవు. కోల్డ్గా ఉన్నా బాగానే ఉండేది, హాట్గా ఉన్నా బాగానే ఉండేది, లూక్ వామ్గా ఉన్నావు. ఈ మాట ఎందుకన్నాడంటే, కాఫీ వేడిగా తాగితే బాగుంటుంది, థమ్స్అప్ కూల్గా తాగితే బాగుంటుంది. కాఫీ నులివెచ్చగా ఉన్నా, థమ్స్అప్ నులివెచ్చగా ఉన్నా బాగుంటుందా? బాగోదు. ఇది లెవదోకియా సంఘానికి అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే, మీకు జాగ్రఫీ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది, అది ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను.
ఇది లెవదోకియా సంఘం ఊరు. ఈ ఊరికి ఈ పక్కన హీరాపోలి అనే ఊరుంది, హీరాపోలి. ఈ పక్కన కొలసి అనే ఊరుంది. లెవదోకియా అనే ఊరికి నీళ్లు లేవు, నీళ్లు లేవు. వాళ్ళకి నీళ్లు అయితే కొలసి నుంచి రావాలి, లేకపోతే హీరాపోలి నుంచి రావాలి. కొలసిలో కొండ ఉన్నది, కొండ మీద నుంచి వచ్చే నీళ్లు చల్లగా ఉంటాయి, తాగితే హాయిగా ఉంటుంది. హీరాపోలిలో భూమిలోంచి నీళ్లు బయటకు వస్తాయి. ఈ భూమిలో కింద అగ్నిజ్వాల ఉన్నది, వాల్కను. ఆ అగ్నిజ్వాలలోంచి వచ్చే నీళ్లు మొసురుతుంటాయి, హాట్ వాటర్. కాబట్టి హీరాపోలిలో వేడి నీళ్ళు ఉంటాయి, కొలసిలో చన్నీళ్ళు ఉంటాయి. చన్నీళ్ళు ఎందుకు తాగుతారంటే, ఇప్పుడు నేను నీళ్ళు తాగుతున్నానే అందుకు తాగుతారు, అర్థమైందా? వేడి నీళ్ళు ఎందుకు ఉపయోగిస్తారంటే, గజ్జి తామర అలాంటి ఏమని అనుకోండి, ఆ నీళ్లు పోసుకుంటే పోతుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మాస్కులు గీసులు కట్టుకుంటారే, అది పనికొస్తుంది. ఎందుకంటే ఆ వాటర్లో సల్ఫర్ ఉంటుంది, సల్ఫర్తో కనుక ముఖం కడుక్కుంటే ముఠాలు పోతాయి, బ్లాక్ స్పాట్స్ పోతాయి, బ్లాక్ హెడ్స్ పోతాయి. బ్యూటీ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది అది, హాట్ వాటర్ అయితే. అయితే లవదోక్యా సంఘం వాళ్ళు బద్ధకస్తులు, వాళ్ళు కొలసీకి వెళ్ళటానికి బద్ధకం, హీరాపోలికి వెళ్ళటం బద్ధకం. అందుకే ఏం చేశారంటే, ఇక్కడి నుంచి ఇక్కడికో పైప్ లైను, ఇక్కడి నుంచి ఇక్కడికో పైప్ లైన్ వేశారు. ఓకే, ఇక్కడ పైప్లోకి హాట్ వాటర్ ఎక్కుద్ది. అవి హాట్ వాటర్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, చల్లబడిపోద్ది. ఆ చల్లటి నీళ్ళకి జబ్బు పోద్దా, పోదు. ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఉండదు. కొలసీలో హాట్ వాటర్ ఎక్కుద్ది, కోల్డ్ వాటర్. ఇక్కడికి వచ్చేప్పుడు భూమిలో ప్రయాణం చేస్తే ఏమవుతుంది, అది వేడెక్కిపోద్ది. వేడి నీళ్ళు తాగితే బాగుంటుందా, బాగోద్దు. అది లూక్వామ్ అంటే, అది వాడికి అర్థమవుతుంది. గాట్ ఇట్? సో ఇప్పుడు అది ఒక చిన్న సెంటెన్స్, మీకు ఎంత వివరిస్తే కానీ మీకు అర్థం కాల, ఏమరే? సేమ్ వే ప్రతి సంఘానికి కూడా, ప్రతి సంఘానికి కూడా ఏసయ్య ఒక తిట్టు తిట్టాడంటే దాని వెనకాల ఎంత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నేను వివరించడం అవసరం అంటారు లేదంటారా, ఏమరైట్? సో అందుకనే సెమినార్ అంటారు. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ డిస్క్రిప్షన్, చాలా డిస్క్రిప్షన్ ఉంటుంది. నేను ఎందుకని ఈ ఎగ్జాంపుల్ ఉపయోగించానంటే, వీడేంటండి బాబు ఎఫ్ఎస్సీ గురించి నాలుగు మాటలు చెప్పేసి ప్రభునామం స్తోత్రములు అని చెప్పేస్తే పోదు కదా, అందుకు నేను రాలేదు. పూర్తిగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఎందుకు ఆ మాటలు మీకు చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ గురించి మీకు చెప్తాను, ఎఫ్ఎస్ఎస్ పట్టణాన్ని గురించి. ఎఫ్ఎస్ఎస్, ఈ ఎఫ్ఎస్ఎస్ అనే పట్టణం ప్రస్తుతం లేదు. ఒకవేళ కనుక మీరు గూగుల్ మ్యాప్ చూస్తే, గూగుల్ మ్యాప్ మీకు చూడటం వస్తుంది కదా, మీరు టర్కీకి వెళ్ళాలి. టర్కీకి వెళ్ళిన తర్వాత మిలేటస్ అనే ఊరు కనబడుతుంది. ఈ మిలేటస్కి కొంచెం పైకి, ఇలా కొంచెం పైకి వెళ్తే ఒక ఊరు కనబడుతుంది. ఆ ఊరు పేరు జస్ట్ వెయిట్, ఐఎస్ లాక్, అది ఎఫ్ఎస్ఎస్. ఐఎస్ లాక్ అది ఎఫ్ఎస్ఎస్ పట్టణం. ఓకే, సో ఎఫ్ఎస్ఎస్ పట్టణం ఎక్కడుండేది అని అంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఎఫ్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక రోడ్డు, తర్వాత ఒక యాంఫీథియేటర్. యాంఫీథియేటర్ అంటే మెట్లుండి పైన నుంచి కింద దాకా ఉంటుంది, అర్థమైందా? కింద కూర్చొని వింటారు. గురజాడ అలాగే ఉంటుంది కదా, సేమ్ గురజాడలాగా. ఓకే, అదొక మినీ యాంఫీథియేటర్. కాకపోతే న్యాచురల్ అకాస్టిక్స్ ఉంటుంది. గురజాడలో మైక్ ఉపయోగించాలి, న్యాచురల్ అకాస్టిక్స్లో మైక్ ఉపయోగించరు. మైక్ ఉపయోగించకుండా పాతికి వేల మంది వినగలుగుతారు, పాతికి వేల మంది. అంటే కింద నుంచొని హలో అని అంటే దానికున్న అకాస్టిక్స్తో చివర ఉన్నవాడు కూడా వినబడిపోద్ది. 25,000 వినేస్తారు, దాన్ని న్యాచురల్ అకాస్టిక్స్ యాంఫీథియేటర్ అంటారు. పాతికి వేల మంది పట్టేటువంటి యాంఫీథియేటర్ శిథిల స్థితిలో కనబడుతుంది ఇప్పుడు కూడా. ఇది ఎఫ్ఎస్ఎస్ పట్టణం. ఓకే, అయితే ఈ ఎఫ్ఎస్ఎస్ పట్టణం బాగా చరిత్ర కలిగింది. క్రీస్తు పూర్వం 550లోనే
బాగా పేరు ప్రఖ్యాతులు గడించింది. క్రీస్తు పూర్వం 330 ఆ ప్రాంతాల్లో క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ తాను తన రాజ్యాన్ని గ్రీక్ సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు రెండు ఊర్ల మధ్యన ఆయన టెన్షన్ పడ్డాడు. ఏథెన్సా ఎఫెససా ఈ రెండు ఊర్లో ఏ ఊర్లో నేను నా రాజధాని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకోవటం చేతకాక ఆయన ఏం చేశాడు, రెండో పెన్ ఏదండి, రైట్, ఆయన ఏం చేశాడు అంటే ఇది ఏథెన్స్ ఇది ఎఫెసస్ ఇలా 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 అనుకొని ఇలా ఇసిరి కళ్ళు మూసుకొని ఇలా తీసి తీశాడు. తీస్తే ఏథెన్స్ వచ్చింది, అందుకని ఏథెన్స్ రాజధాని చేసుకున్నాడు, లేకపోతే ఎఫెసస్ చేసుకునేవాడు. అంటే ఏథెన్స్ ఎంత గొప్పదో ఎఫెసస్ కూడా అంతే గొప్పది రాజకీయంగా. అర్థమైందా? ఎఫెసస్లో ఏమేమి ఉన్నాయో మీకు తెలియాలి. ఎఫెసస్ పట్టణం ఎందుకు గొప్పది అని అంటే మొట్టమొదటి కారణం ఎందుకు గొప్పదంటే టెంపుల్. టెంపుల్ డయానా అనే దేవతకి టెంపుల్ ఉంది, ఆర్టిమస్ అంటారు దాన్నే బైబిల్లో, ఆర్టిమా దేవి అని ఉంటుంది, ఆర్టిమస్ టెంపుల్. ప్రపంచ వింతలు 7, రెండు రకాలైన వింతలు ఉన్నాయి, ఒకటి ఓల్డ్ ఇంకోటి న్యూ. ఓల్డ్ వింతల్లో 4వది ఇది. అర్థమైందా? 90 అడుగులు స్తంభం, పెద్ద పెద్ద స్తంభాలతో పెద్ద గుడి కట్టారు ఆర్టిమస్ దేవత. దేవత ఎందుకు గొప్పదో తెలుసా? సంతానోత్పత్తికి దేవత. పిల్లలు పుట్టకపోతే ఈ దేవత దగ్గరకు వచ్చి పూజ చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. అర్థమైందా? అందుకు గొప్పది. పొలంలో విత్తనాలు చల్లుతుంటే ఈమె దగ్గరకు వచ్చి మట్టి తెస్తారు, పొలంలోంచి మట్టి తెచ్చి ఆమె దగ్గర పెట్టి ఆ మట్టి తీసుకెళ్ళి మళ్ళీ జల్లుకుంటారు. జల్లుకుంటే పొలంలో పంట బాగొస్తుందంట. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు ఇంత సవివరంగా ఎచ్చు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ కాలంలో దరిద్రమైనటువంటి అలవాట్లు ఇప్పటికీ చర్చల్లో ఉన్నాయి. మీరు జనవరి నెలలో కాకాని వెళ్ళారనుకోండి, కాకాని గుంటూరు ఎదురుగా ఉంటుంది, కాకాని కాకాని వెళ్తే అక్కడ దేవదాసయ్య గారి సమాధి ఉంటుంది. దేవదాసయ్య గారు 3 రోజులు మీటింగులు జరుగుతాయి, మీటింగ్కి 12 నుంచి 15 లక్షల మంది వస్తారు, 60 నుంచి 70 ఎకరాలు ఒకటే పందిరేస్తారు, ఒకటే పందిరి. అర్థమైందా? 12 నుంచి 15 లక్షల మంది వాక్యం వింటారు. నేను పోయిన సంవత్సరం వెళ్ళాను వాక్యం చెప్పడానికి, ఒకేసారి 12 లక్షల మంది వాక్యం విన్నారు. 70 స్క్రీన్లు వాడారు ఇలాంటి పెద్దవి, 70, అప్పుడే మనుషులందరికీ స్పీకర్ కనబడతాడు. అది పరిస్థితి. అన్నం లారీలో తీసుకొస్తారు, సాంబారు ట్యాంకర్లో తీసుకొస్తారు, 2 గంటల్లో 12 లక్షల మంది భోంచేసేస్తారు, అది రికార్డ్. అర్థమైందా? అయితే ఆ 3 రోజుల్లో వాళ్ళు చెప్పిన మాట, 3 ట్రాక్టర్ల మట్టి తీసుకెళ్ళిపోతారు, 3 ట్రాక్టర్ల మట్టి. అయితే మట్టి ఎంత అలౌడో తెలుసా? ఇంతే అలౌడ్, అంతకంటే ఎక్కువ తీసుకోని ఎవరు. సో వాళ్ళు సీసా లేకపోతే హ్యాండ్ కర్చీఫు అగ్గి పెట్టి తెచ్చుకొని ఆ సమాధికి ఉన్నటువంటి మట్టి దాంట్లో వేసుకొని జోబులో వేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు అనంటే కడుపు నొప్పి వస్తే ఆ మట్టి వండేసుకొని వేసేసుకుంటారు, తలనొప్పి వస్తే ఆ మట్టి ఇక్కడ రాసుకుంటారు, పిల్లలు పుట్టకపోతే ఆ మట్టి పొట్టకు రాసేసుకుంటారు, ఆ మట్టి ఇంట్లో పెట్టుకుంటే ఆశీర్వాదం, ఆ మట్టి పునాదిలో వేస్తే ఇల్లు గట్టిగా ఉంటుంది, ఆ మట్టి పొలంలో వేస్తే కనుక పంట బాగా వస్తుంది. అయితే ఆ మట్టి ఎక్కడిది? దేవదాసయ్య గారి సమాధి దగ్గరది. నేను ఎందుకు చెప్తున్నాను దర్శా, ఇప్పుడు లేవనుకోవద్దు, ఎందుకుంది బైబిల్లో అని అంటే ఇప్పటికీ ఆ దరిద్రమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. కొంతకాలం క్రితం సినిమా యాక్టర్ రాజా, అర్థమైందా, తన నోటితో చెప్పినటువంటి మాట, మనందరికీ పుణ్యభూమి యెరూషలేము, యెరూషలేములో కాలు పెట్టాలని
యేసుక్రీస్తు ప్రభువారు నడిచినటువంటి ఆ ప్రాంతంలో నడయాడాలని ప్రతి క్రైస్తవుడికి ఒక తపన, విపరీతమైనటువంటి ఇమోషన్ ఉపయోగించి మాట్లాడేశాడు రాజా. అయితే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చచ్చిపోయారా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి భయం ఉన్నదా, ఆ తాపత్రయం ఉన్నదా, ఈ పుణ్యభూమి నుంచి కొంచెం మట్టి తెచ్చుకొని ఆ మట్టిని కనుక వాళ్లను భూమిలో కలిపేటప్పుడు కొంచెం కలిపితే వాళ్ళు పరలోకములోకి వెళ్ళిపోతారు. ఇది లైవ్ వెళ్ళొచ్చు. నేను డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నాను తెలుసా, నేను చెప్పింది అబద్ధం కాదు. మట్టం వేసుకున్నారు ఈ దేశంలో, మట్టి మట్టి మట్టమ్మకున్నారు, అందుకనే చెప్పాల్సి వస్తుంది. మట్టి నూని అమ్మలేదా? తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ ఆయన చనిపోయాడు, ఆయనకి TV9 వాడు ఇచ్చినటువంటి బిరుదు ఏంటి తెలుసా, నూని బాబా. నేను కాదు ఇచ్చింది, TV9 వాడు ఇచ్చిన బిరుదు నూని బాబా. నూని బాబా కేరళలో ఉన్నటువంటి పారాచూట్ కంపెనీ వాడు, పారాచూట్ అంటే మీకు తెలుసు కదా, కొబ్బరి నూనె అమ్మేవాడు, కొబ్బరి నూనె అమ్మేటువంటి వాడు. ఈయన కొబ్బరి నూనె డబ్బాలు డబ్బాలు కొనేసుకుంటున్నాడని, ఎంతో లాభం ఇచ్చేస్తున్నాడని వోక్స్ వ్యాగన్ కారు గిఫ్ట్ ఇచ్చాడు ఈయనకి. అంటే ఆలోచించుకొని ఎన్ని డబ్బాలు కొనేశాడు ఆయన, ఎన్ని ట్యాంకర్లు కొనేశాడు. 10 రూపాయల కొబ్బరి నూనె 100 రూపాయలకు అమ్మేస్తారు. ఖర్చీఫులు బాబా లేరా, నూని బాబా లేరా, కోటి నామాల పుస్తకాల బాబా లేరా, వాళ్ళకి మనకేమన్నా తేడా ఉందా? అలాంటి పట్టణం ఎఫెసస్ పట్టణం. అయితే ఆ ఎఫెసస్ పట్టణం చాలా దరిద్రమైన అయినప్పుడు కూడా దేవుడు ఆ పట్టణాన్ని ఎంతో కరుణించాడు. ఎందుకనంటే బైబిల్లో ఒక పట్టణం అతి ఎక్కువగా ప్రస్తావించబడిందంటే యెరూషలేము, రోమ్ పట్టణం, తర్వాత ఎఫెసస్ పట్టణమే. ఎందుకో తెలుసా, బైబిల్లో అతి ఎక్కువ గ్రంథాలు ఎఫెసస్ పట్టణాన్ని ఆధారం చేసుకొని రాయబడ్డాయి. అతి ఎక్కువ గ్రంథాలు ఏ గ్రంథాలు రాశారు చెప్తాను. ఒకటి, పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకటి. రెండు, తిమోతి ఈ చర్చికి పాస్టర్గా ఉన్నప్పుడు పౌలు 2 పత్రికలు రాశాడు, Timothy 1, Timothy 2. యోహాను ఇదే చర్చిలో పాస్టర్గా ఉండగా ఆయన 3 ఉత్తరాలు రాశాడు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను. ప్రకటన గ్రంథంలో 1 ఉత్తరం వీళ్ళకి రాశాడు జాన్. ఎన్ని ఉత్తరాలైనాయి మొత్తం? 7 ఉత్తరాలైనాయి. ఎఫెసస్ సంఘం అంత గొప్పది, దేవుడు అంతగా ప్రేమించాడు ఆ సంఘాన్ని. ఎందుకనంటే అది తొలి సంఘం, అన్యుల మధ్యన స్థిరపడినటువంటి గొప్ప సంఘం. ఆ ఒక్క సంఘాన్ని బట్టి ఆసియా మొత్తం సువార్త వెళ్ళిపోయినటువంటి సంఘం. దేవుడికి ఆ సంఘం అంటే చాలా ఇష్టం. ఈ సంఘానికి గొప్ప గొప్ప పాస్టర్లు ఉన్నారు. ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరు? అకుల్లా, ప్రిసిల్లా. ఈ సంఘంలో తొలి పెద్ద పాస్టర్ ఎవరు? పాల్. ఈ సంఘంలో తర్వాత పాస్టర్ ఎవరు? తిమోతి. ఈ సంఘంలో తర్వాత పాస్టర్ ఎవరు? జాన్. ఈ సంఘంలో తర్వాత పాస్టర్ ఎవరు? పాలీకార్ప్. పెద్ద పెద్దోళ్ళంతా కూడా ఆ సంఘంలో పాస్టర్స్. సిద్ధాంతాలన్నీ అక్కడి నుంచి వచ్చాయి. క్రైస్తవ్యం అంటే ప్రపంచానికి బోధించింది ఈ సంఘమే. కాబట్టి ఈ సంఘానికి ఉత్తరం రాయాల్సి వస్తే ఎలాగ రాయాల్సి వస్తుంది, దాన్ని మనం చూద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఇప్పుడు మనం చూద్దాం. తీస్తారా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. అయితే దానికంటే ముందు ఒక్కసారి ఈ వచనం చూడండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఈలాగున జరిగిన కనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. అంటే మీకు ఒక చిన్న పటములాగా చూపించాలి.
ఇది ఆసియా, ఇది గ్రీస్, ఇది ఇటలీ, ఇది స్పెయిన్, ఇది యూరప్. ఓకే, ఇక్కడుంది ఎఫెసస్ పట్టణం. పౌలు ఇక్కడికి వచ్చి మూడేళ్ళు ఉన్నాడు, త్రీ ఇయర్స్ ఉన్నాడు టోటల్గా ఈ పట్టణంలో. ఆయనకంటే ముందు అకుల ప్రిసిల్ల వచ్చారు, చిన్నగా సంఘాన్ని స్థాపించారు. పౌలు వచ్చి అక్కడే మూడేళ్ళు ఉండిపోయాడు. రెండేళ్ల తర్వాత పరిస్థితి ఇక్కడ రాశారు 19:10 రెండేళ్ల తర్వాత. త్రీ ఇయర్స్ తర్వాత విషయం కాదు అది, అది 2 ఇయర్స్ తర్వాత. అది జరిగిన తర్వాత ఇంకో 1 ఇయర్ ఉన్నాడు. 2 ఇయర్స్ కల్లా ఆయన పరిస్థితి ఏంటంటే, సువార్త ఈ ఆసియా ప్రాంతం అంతటికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఒక్కచోటే ఉన్నాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, కొలస్సీలో సంఘం ఉంది, పౌలు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. లవదోక్యాల సంఘం ఉంది, పౌలు వెళ్ళలేదు ఎప్పటికి. హీరాపోలీలో సంఘం ఉంది, పౌలు వెళ్ళలేదు ఎప్పటికి. ఇక్కడ సంఘాన్ని ఆయన పెట్టుకుంటే ఇక్కడ తర్బీదు పొందిన వాళ్ళు వెళ్ళిపోయే సువార్త చెప్పేశారు. పౌలు ఎఫెసస్ సంఘంలో చేసిన పద్ధతి ఏంటి తెలుసా? రోజు రోడ్ల మీద కలిసి సువార్త చెప్పేవాడు. ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళని అనేవాడు, రై 4 గంటలకే టిరేనస్కి వచ్చేవనేవాడు. టిరేనస్ హాల్ అక్కడికి వచ్చి, అక్కడికి వస్తే 2 అవర్స్ వాళ్ళకి సెమినార్ పెట్టేవాడు. ఆ సెమినార్లో నేర్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ ఇళ్లలో సంఘాలు పెట్టేశారు. ఎఫఫ్రా సంఘాన్ని స్థాపించాడు. అలాగే ఫిలిప్ కొలస్సీ నుంచి వచ్చినటువంటి ఫిలోమోన్ ఆ విధంగానే తన హౌస్ చర్చ్ స్టార్ట్ చేశాడు. ఎవరికి పడితే వాడు వచ్చి నేర్చేసుకున్నారు. ప్రపంచమంతటికి సువార్త ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? ఎఫెసస్ పట్టణం. వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, హిస్టారికల్గా, కల్చరల్గా, రిలీజియస్గా, పొలిటికల్గా, గాస్పుల్గా ఇది గొప్ప సెంటర్. సో ఆ సెంటర్కి ఉత్తరం రాస్తున్నాడు. ఓకే, బహుశా యేసు ప్రభు వారు విశాఖపట్నములో ఉత్తరాలు రాస్తే కొన్ని సంఘాలని ప్రత్యేకించుకుంటాడు. 70 సంవత్సరాల పురాతనమైనటువంటి కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్, 100 సంవత్సరాల పూర్తయినటువంటి సెయింట్ పాల్స్ చర్చ్, ఇంకో 70-80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ట్రినిటీ చర్చ్, ఇంకో 70-80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి క్యూఎంబి చర్చ్, ఇలాంటి వాటిని పిలుస్తాడు. రై మీకు 70 ఏళ్ళు వచ్చిందిరా, మీకు 50 ఏళ్ళు వచ్చింది, మీకు 100 ఏళ్ళు వచ్చింది, మీ దగ్గరికి పెద్ద పెద్ద మిషనరీలు వచ్చారు, మీరు పెద్ద పెద్ద ఫోటోలు తగిలిచ్చేసుకున్నారు, మీకు పెద్ద పెద్ద ఆధిక్యతలు ఉన్నాయి, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆస్థానాలు ఉన్నాయి, యు హ్యావ్ ఎవ్రీ షెడప్ మీకుంది. సో హౌ ఇట్ వర్క్స్? దేవుడు అలాంటి వాళ్ళతో మాట్లాడితే ఏం మాట్లాడతాడు? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఈ మాటలు చెప్తుంది ఎవరు? సాక్షాత్తు యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య నోటిలోంచి వచ్చినటువంటి మాట కాబట్టి ఈ ఉత్తరాలు చాలా పవర్ఫుల్. 2, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు రాయము. ఎఫెసులో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు, పర్సనల్. 3, అది వాళ్ళకి రాసిన మనకి వినిపిస్తున్నాడు, ప్రాఫెటికల్. చెవులు కలిగిన వాడు వినునుగాక, ప్రాక్టికల్. ఏ ఉత్తరానికైనా ఈ 4 లక్షణాలు ఉంటాయి. ఓకే, శక్తివంతమైంది, బికాజ్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. పర్సనల్, వ్యక్తిగతంగా రాశాడు. ప్రాఫిటికల్, మనకు వర్తిస్తుంది, అర్థం చేసుకుంటే జీవితానికి లాభదాయకం. ప్రాక్టికల్. ఓకే, ఇవి 4 లక్షణాలు. లెట్ అస్ సీ దట్ లెటర్. సో మీకు వేరియస్ ఆప్షన్స్ ఇచ్చాను ఈ ఉత్తరాలు చదవడానికి. నేను ఒక విధంగా చెప్పాలంటే ముడి పదార్థం మీకు ఇస్తున్నాను, అక్కడక్కడ మాత్రమే అప్లికేషన్ పాయింట్స్ ఇస్తున్నాను. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా? డాక్టర్,
డాక్టర్కు ఉండేటువంటి లక్షణాలు ఏమని చెప్తున్నాడు, ఏడు స్తంభముల మధ్యన సంచరించువాడు, ఏడు నక్షత్రాలు తన కుడి చేత పట్టుకునేవాడు. ఏడు స్తంభాలు దేనికి సూచన అని మనం తెలుసుకున్నాం, ఏడు సంఘాలు, ఏడు నక్షత్రాలు. ఓకే, సో అదొక భావం. ఇక్కడ నక్షత్రాలు చేతిలో పట్టుకున్నాడంటే సంఘ నాయకులు ఈయన చేతిలో ఉన్నారంటే సంఘం ఎవరి చేతిలో ఉన్నట్లు, ఆయన చేతిలో, అవునా కదా. కాబట్టి దీంట్లో ఆయన ఏమన్నాడంటే ఐ ఆమ్ సుప్రీం, ఐ ఆమ్ సుప్రీం ఆల్ మైటీ. నక్షత్రాలు నా చేతిలో ఉన్నాయి. ఏడు దీపస్తంభాల మధ్యన నడిచేవాడు. దీపస్తంభాల మధ్యన నడిచేటప్పుడు అందరూ అన్నీ కనబడతాయి ఆయనకి. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆమ్నిషియంట్. నేను అందరికంటే పైన ఉన్నవాణ్ణి, అన్నిటినీ చూసేవాణ్ణి. అది నా క్యారెక్టర్, అది డాక్టర్. నేనెందుకని ఈ మాట చెప్తానంటే ఈ డాక్టర్ని బట్టే తర్వాత ఉన్న డయాగ్నోసిస్కి అర్థం ఉంటుంది. ఈ డాక్టర్ని బట్టే అందరికంటే పైన ఉన్నవాణ్ణి, అన్నీ చూసేవాణ్ణి. కాబట్టి నెక్స్ట్ ఆయన ఉపయోగించే పదాలని తెలుసు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. ఆయన ఉపయోగించేటువంటి పదాలు చూస్తే అర్థమైపోతుంది, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నేను అన్నిటికంటే పైన ఉన్నవాడిని కాబట్టి, అన్నిటినీ చూసేవాడిని కాబట్టి నాకు తెలుసు నీ గురించి. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నువ్వేమి చేయక్కర్లేదు, అన్నిటికంటే పైన ఉంటాను, ఆన్ ద టాప్, భయపడద్దు, అందరితో ఉంటాను, టెన్షన్ పడద్దు. పైన ఉన్నవాడు నాకు దగ్గరుంటే నాకేమన్నా భయం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉన్నటువంటి డిఎస్పి మీ చుట్టం అనుకోండి, వైజాగ్ డిఎస్పి, వైజాగ్ ప్రాంతాన్ని ఉన్నటువంటి డిఎస్పి మీ చుట్టం అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఓ పోలీసు వాడు పట్టుకున్నాడు, ట్రాఫిక్ పోలీస్ పట్టుకొని ఐ అని అన్నాడు డిఎస్పి నీకు చుట్టం అయితే, ఆ పోలీసు వాడు మామూలు ట్రాఫిక్ వాడు పట్టుకుంటే నీకేమన్నా టెన్షన్ ఉంటుందా? ఉండదు. ఎందుకని ఉండదు చెప్పు నాకు. డిఎస్పి వీడికంటే పైన ఉన్నవాడు, ఆ డిఎస్పి నాకు దగ్గరుండేవాడు. ఆయనకంటే పైన ఉండేవాడు, నాకు దగ్గరుండేవాడు నాకు తెలిస్తే వీడంటే నాకు భయం ఉంటుందా? భయం ఉండదు. డొమిటియన్ వాళ్ళ కొడుకు పేరున ఏడు నక్షత్రాలు పట్టుకున్న బొమ్మ పెట్టాడు. అయితే నిజమైనటువంటి నక్షత్రాలు పట్టుకున్న వాడిని నేను, పైనున్నా, నీకు దగ్గరున్నా. నీకు డొమిటియన్ అంటే ఇప్పుడు భయమా? రేపు నరేంద్ర మోడీ మన మీద ఆంక్షలు విధించడం మొదలు పెడతాడు, రేపు నరేంద్ర మోడీ మన మీద ఒత్తిడి తీసుకురావటం మొదలు పెడతాడు. చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, దీనికి మీరు జవాబు చెప్పండి. రేపు పొద్దున్న నరేంద్ర మోడీ గెలిస్తే దానికి కారణం ఎవరు? రేపు నరేంద్ర మోడీ గెలిస్తే మన భారతదేశానికి ప్రధానమంత్రి అయితే దానికి కారణం ఎవరు? ఓటర్లు కాదు, కాదు, దేవుడు. దేవుడు ఓటర్లు వేసేటట్లు చేసింది ఎవరు? దేవుడు. నరేంద్ర మోడీని సీటు మీద ఎక్కిస్తే ఎక్కిచ్చేది ఎవరు? అవునా కదా. నెబుకద్నెజర్ని ఇస్రాయేలీల మీదకి పంపించింది ఎవరు? ఒకసారి తీస్తారా దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుతారా ఎవరన్నా? ఎవరు అప్పగించారు? ఎవరిని? ఇస్రాయేలీని, ఆ మందిరాన్ని,
ఆ మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలని ఎవరికి అప్పగించాడు? నెబుకద్నెజర్కి. ఎవరు అప్పగించారు? మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు దేవుడే అప్పగించాడు. ఒకవేళ ఇస్రాయేలీలు ప్రభువా నెబుకద్నెజర్ నుంచి తప్పించవా, తప్పించేది ఏంట్రా బాబు అని పంపించిందే నేను. ఒకవేళ ప్రభువా నరేంద్ర మోడీ రాకుండా చేయవా, ఎలా చేయగలను, నా ప్లానే అది. వెన్ గాడ్ వాంట్స్ టు బ్రింగ్, నోబడి కెన్ స్టాప్ ఇట్. ఏడు నక్షత్రాలు పట్టుకోవటం అంటే అది. అధికారాలు నా చేతిలో ఉన్నాయి, అది పరిస్థితి. ప్రస్తుత క్రైస్తవ సమాజం ఎదుర్కొనేటువంటి పరిస్థితిని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోండి. శ్రమలు పోవాలని ప్రార్థన చేయాలా, శ్రమలు ఎదుర్కొనే శక్తి కావాలని ప్రార్థన చేయాలా? మీరు ఆ మాట అంటున్నారు కానీ భయమే, భయమే. ఈ ఉత్తరాలు చదివితే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సెమినార్ అయ్యే లోపల బైబిల్ అయినా వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే బతుకైనా మార్చేసుకోవాలి. ఎందుకంటే మీరే వింటారు యేసుప్రభు పలికేటువంటి మాటలు, ఆయన చెప్తాడు, అప్పుడు మీకు అర్థమవుతుంది. సరే, నీ క్రియలను, నీ కష్టములను, నీ సహనమును నేను ఎరుగుదను. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. మంచి మాట చెప్తున్నాడు, అంటే పాజిటివ్ కమెండేషన్ అంటారు. అయ్యా నీకు డాక్ట్రిన్ బాగున్నది, డాక్ట్రిన్, దీన్నే ఆర్థోడాక్సీ. ఆర్థో అంటే రైట్, డాక్సీ అంటే సిద్ధాంతం. రైట్ సిద్ధాంతం నీకున్నది, రైట్ సిద్ధాంతం నీకున్నది, రైట్ సిద్ధాంతం ఉంది. కాబట్టి ఎవడైనా తప్పు బోధించేవాడు వచ్చాడనుకో, నువ్వు ఊరుకో, అయ్ ఇది తప్పు బాధకడరా అని అంటావు. బాగుంది, నువ్వు నాకు ఆ విధంగా నచ్చావు. ఇక్కడ యేసుప్రభు వారు ఉపయోగించినటువంటి మాటలు చూద్దాం. నీ క్రియలు, నీ కష్టాలు, నీ సహనము నేను ఎరుగుదును అంటున్నాడు. నీ క్రియలు అనంటే అది సేవ చేసే సంఘం, సర్వింగ్ చర్చ్. నీ కష్టాలు అనంటే అది సాక్రిఫైస్ చేసే సంఘం. సహనము అంటే స్టెడ్ఫాస్ట్, నిరంతరము ఉండేటువంటి సంఘం. నువ్వు పవిత్రంగా ఉన్నావు చివరి దాకా, సెపరేటెడ్ చర్చ్. నాలుగెస్లు, మొదటిది సర్వింగ్, సేవ చేసే సంఘం, క్రియల్ని బట్టి అర్థమవుతుంది. రెండోది నీ కష్టాలు, సాక్రిఫైస్ చేసే సంఘాలు. మూడోది సహనము, స్టెడ్ఫాస్ట్, నిరంతరము నిలకడగా ఉండే సంఘం. మూడోది సెపరేటెడ్, నాలుగోది సెపరేటెడ్. ఇన్నాట్ల మధ్యన నువ్వు పవిత్రంగా ఉన్నావు, స్టెడ్ఫాస్ట్, సెపరేటెడ్ చర్చ్. ఈ నాలుగు లక్షణాలు నీకున్నాయి అని అంటుంది. ఆరో వచనం అది కూడా చూద్దాం. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితీల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. నికోలాయితీలు అంటే ఎవరు అనేటువంటి మాట మీకు తెలియాలి. ఇదేంటి చెప్పగలరా? ఇదేంటి? నైకీ. నైకీ అనేది ఒక గ్రీక్ దేవత పేరు. నైకీ అనేది ఒక గ్రీక్ దేవత పేరు. అందుకని ఇప్పుడు నైకీ షూస్ వేసుకుంటే ఊడబీకి బయట పడేయక్కర్లేదు, చెప్తున్నాను. అర్థమైందా? నైకీ అనేది ఒక గ్రీక్ దేవత పేరు. నైకీ అంటే కాంకరర్. నైకీ అంటే కాంకర్, అది అర్థం నైకీ. ఓకే, లేటీ అంటే పాస్టర్లు సంఘము ఉంటుంది కదా,
పాస్టర్లు అందరినేమో క్లెర్జీ అంటారు, సంఘాన్నేమో లైటీ అంటారు. ఈ రెండు పదాల యొక్క కలయిక నికోలాయితీలు అంటే ఏంటంటే ప్రజల మీద రాజరికం చేసేవాళ్ళు. పచ్చి భాషలో చెప్పాలంటే ప్రజల్ని మోసం చేసేవాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారా లేదా చెప్పండి నాకు, ఉన్నారా? చర్చి బయట ఉన్నారా చర్చిలో ఉన్నారా చెప్పండి నాకు? చర్చిలోనే ఉన్నారు, అవునా కదా? ఎంత భయంకరం ఆలోచించండి. అయితే ఈ నికోలాయితీల్ని ఎఫెసస్ సంఘం తుడిచిపడేసిందంట. రై, రావటానికి వీల్లేదని. మీరు తుడిచేశారా? లేకపోతే మీరు కూడా నాతో ఫోటో దిగితే 10,000, నా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే మీ కూతురికి పెళ్ళి, నా కొడుక్కి పెళ్ళి అవ్వాలంటే, నా కొడుక్కి పిల్లలు పుట్టాలంటే కనుక నేను పలానాయనికి 10,000 ఇచ్చుకోవాలి. అర్థమైందా? ఇవి స్పష్టమైన నికోలాయితీలు. అర్థమైందా? ఒకరోజు నేను టీవీలో చూస్తున్నాను, ఏమన్నారు తెలుసా, మేము పాట పాడుతున్నప్పుడు ఖర్చీఫ్ ఓపండి, పరలోకం ఇక్కడే కనబడుతుంది, ఎవరి చేతుల్లో అయితే ఖర్చీలు లేవో వాళ్ళు పరలోకంలో ఉండరు అంటే గబగబా వెనక్కి వెళ్ళిపోయి ఖర్చీఫ్ కొనుక్కు వచ్చేసుకుంటారు. ఎంత? 50 రూపాయలు. అది ఎంత ఉండదు మా అయితే 3 రూపాయలు. దోచుకోవటం అట్టంగా, దోచుకోవటం నిలువున దోచుకోవటం. నికోలాయితీలు అంటే వీళ్ళే. నికోలాయితీలు నేను చాలామందికి నచ్చను. ఎందుకు నచ్చనంటే ఉన్నాయి ఉన్నట్లు చెప్తాను కాబట్టి. దాన్ని నేనేం చేయలేను. నేను ఎవడికి నచ్చాలి, మీకా దేవుడికా? యోహాను పట్మస్ ద్వీపంలోకి ఎందుకు వెళ్ళాడు? రాజుగారికి నచ్చలా. యోహాను రాజుగారికి నచ్చక పట్మస్ ద్వీపంలోకి వెళ్తే ఎవరికి దగ్గరయ్యాడు? మీకు నచ్చకపోవడం నాకు ఆశీర్వాదం. దట్స్ మై ప్రివిలేజ్, అది నా ఆధిక్యత. ప్రజలు సత్యాన్ని ప్రేమిస్తూ సత్యాన్ని బోధించే వ్యక్తిని తృణీకరిస్తే దేవుని ఆశీర్వాదం నా మీద ఉందనుకోవాలి. ఎఫెసస్ సంఘం వాళ్ళు అలాంటి వాళ్ళు, నికోలాయితీలను కూడా పక్కకి పడేశారు. అయితే ఒక విషయంలో నీ మీద నేను ఒక నేరం మోపాలంటున్నాడు. 4వ వచనం చూడండి, 4వ వచనం. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలిపితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తొలి ప్రేమ పోయింది, తొలి ప్రేమ. యు హ్యావ్ లాస్ట్ ద ఫస్ట్ లవ్. ఇందాక ఒక మాట చెప్పాను, ఆర్థోడాక్సీ. అదుంది, మిస్ అయింది ఒకటే, ఆర్థోప్రాక్సిస్. డాక్సీ బాగుంది, డాక్ట్రిన్, లవ్ పోయింది. పవిత్రత ఉండి ప్రేమ లేకపోతే వాడు నియంత, ప్రేమ ఉండి పవిత్రత లేకపోతే వాడు సవట. పవిత్రత ఉండి ప్రేమ లేకపోతే నియంత, ప్రేమ ఉండి పవిత్ర లేకపోతే వాడు సవట. ప్రేమ పవిత్రత ఉంటే వాడు శ్రేష్ఠుడు. దేవుడికి రెండు ఉన్నాయి, పవిత్రత, ప్రేమ. సంఘానికి పవిత్రత, ప్రేమ రెండు ఉండాలి. పవిత్రత ఉంటే మురికి అంటదు, ప్రేమ ఉంటే బయటున్న మురికిని తీసేస్తుంది. సంఘము లోకానికి ఉప్పై ఉండాలి. ఉప్పు కల్తీ అయితే పనికిరాదు. ఉప్పు ఉప్పుగానే ఉంటే ఉపయోగం లేదు. ఉప్పు సమాజంలోకి వెళ్ళాలి. గాట్ మైట్? సో ఈ ఎఫెస్ సంఘం, దే లాస్ట్ దేర్ ఫస్ట్ లవ్, తొలి ప్రేమను కోల్పోయారు. ఎవరన్నా? ఇర్మియా 2:1 చదువుతారా? ఇర్మియా 2:1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను
విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నువ్వు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. వైవాహిక ప్రేమ అంటే తెలుసా? పెళ్ళైనటువంటి తొలి దినాల్లో ఉండేటువంటి ప్రేమ. ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు. బెట్రోతలు కూడా అయిపోయింది, పెళ్ళి అవ్వలేదు. వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుందని తెలుసు. వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ, వాళ్ళిద్దరి మధ్యన వీడియో చాట్, వాళ్ళిద్దరి మధ్యన ఆడియో చాట్, వాళ్ళిద్దరి మధ్యన టెక్స్ట్ చాట్ ఎంత ఇంటెన్స్గా ఉంటుందంటే అంత ఇంటెన్స్గా ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలుతో ఆ సంబంధాన్ని చూపిస్తున్నాడు. హలో, తొలి దినాల్లో పొలాలమ్మట వెళ్తామంటే నక్కి నక్కి చూసావు. చూడండి, వాట్ ఇస్ ద పిక్చర్ హీస్ ట్రయింగ్ టు గివ్? అర్థమైందా? నన్ను చూడాలని, నన్ను కలవాలని, నా చెయ్యి తాకాలని నువ్వు ఆతృత పడ్డావు. బట్ నౌ యు హ్యావ్ లాస్ట్ ఇట్. ఇప్పుడు కోల్పోయావు. యు హ్యావ్ లాస్ట్ ద ఫస్ట్ లవ్, ఆ తొలి ప్రేమను కోల్పోయావు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కనుక చదివితే, 6 అధ్యాయాల పత్రికలో మార్గన్ అనేటువంటి ఆయన, క్యాంబెల్ మార్గన్ అనేటువంటి ఆయన 20 times లవ్ గురించి రాశాడంట. పాల్ 20 times లవ్ గురించి రాశాడంట 6 అధ్యాయాల్లో. 20 times ఎందుకనంటే ఎఫెసీయులకి డాక్ట్రిన్ బాగుంది, లైఫ్ లేదు. కొంతమంది ఉంటారు డాక్ట్రిన్ ఉంటుంది కానీ వాళ్ళకి లైఫ్ లేదు. సో దాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. మీ లైఫ్ అలా ఉందా? మీ కుటుంబం అలా ఉందా? మీ సంఘం అలా ఉన్నదా? ఆలోచించండి. అయితే దేవుడిస్తున్నటువంటి డ్రగ్ ఏంటో చూద్దాం. 5వ వచనం 6-7 వచనాలు నీవు ఏ స్థితిలో నుండి పడిపోతేవో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతును. ఎంత కఠినంగా మాట్లాడారు చూడండి. అయ్యా, నువ్వు ఫస్ట్ దినాల్లో తృష్ణతో ఎలాంటి పరిచర్య చేసావో జ్ఞాపకం ఉంచుకో. అంటే ఏం జరిగిందో తెలుసా? క్రీస్తు శకం 30 నుంచి 100 దాకా వచ్చేటప్పటికి ఈ 70 ఏళ్లలో నెమ్మదిగా ఆ పరిచర్య భావం తగ్గిపోయింది. సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్ వచ్చేసింది. సింపుల్గా ఈ ప్రశ్న అడుగుతున్నాను, మీలో ఎంతమంది సీక్రెట్ క్రిస్టియన్స్? మీలో ఎంతమంది సీక్రెట్ బిలీవర్స్? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సీక్రెట్ బిలీవర్స్గా స్టార్ట్ అవుతాం. వీ హ్యావ్ టు స్టార్ట్, కానీ అక్కడ సెటిల్ అయిపోకూడదు. యు షుడ్ నాట్ సెటిల్ దేర్. ఈ సీక్రెట్ లైఫ్లో స్టేబుల్ అవ్వాలి. సీక్రెట్ లైఫ్లో స్టేబుల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేయాలి, స్ప్రెడ్ అవ్వాలి. మొదట సీక్రెట్, తర్వాత స్టేబుల్, మూడోది స్ప్రెడ్ అవ్వాలి. ఇందాకే నాకు మెసేజ్ పెట్టారు, ఏమన్నా తెలుసా? ఇది లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్పదలుచు. ఒక రాజుగారి సిస్టర్, అదొక ముస్లిం కంట్రీ. ఆ ముస్లిం కంట్రీలో రాజుగారి సిస్టర్, షీఈస్ ఎ బిలీవర్. ఓకే, నెక్స్ట్ టైం ఆ కంట్రీకి వస్తే ఆ రాజుగారి కోటలో ఆమె ప్రార్థన అరేంజ్ చేస్తాను అంది. సో దట్స్ ద సిచ్యుయేషన్. ఇందాకే మెసేజ్ వచ్చింది, ఏమని తెలుసా? ఆ రాజుగారి సిస్టర్కి క్యాన్సర్ వచ్చిందంట. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఐ జస్ట్ వాంట్ టు టెక్స్ట్ అవర్ వన్ థింగ్, ఒకటే విషయం, సిస్టర్ మీరు చచ్చిపోయే లోపల సీక్రెట్ నుంచి స్ప్రెడ్ అవ్వండి. షీఈస్ వెరీ స్టేబుల్, అందుకే ఈ మాట చెప్పింది. నెక్స్ట్ టైం వెన్ యూ కమ్, ఐ విల్ అరేంజ్ ఎ మీటింగ్ ఇన్సైడ్ ద ప్యాలెస్. ఆవిడ చెప్పిన మాట అది. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే, సిస్టర్ బిఫోర్ యూ లీవ్ ద వరల్డ్ యూ స్ప్రెడ్ ద మెసేజ్. లేదనంటే యూ హ్యావ్ ఆర్థోడాక్సీ బట్ యూ డోంట్ హ్యావ్ ఆర్థోప్రాక్సిస్. నీ తొలి క్రియలు మర్చిపోయావు. బహుశా శ్రమ గుర్తొచ్చిందేమో. యేసు ప్రభు దేవుడు అని పబ్లిక్గా చెప్తే కొడతారేమో. ఎందుకు వచ్చిందిలే, మూలకెళ్ళిపోతాను, ఇదా నీ భావం?
అందుకే సైలెంట్ అయిపోయావా? నీ ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పకుండా ఆగిపోయావా? అయ్యగారు చెప్తా ఉన్నారు, ఏమన్నా తెలుసా సార్, ప్రతి జనవరిలో మెగా గాస్పుల్ మీటింగ్స్ జరుగుతాయని, 200 మంది వస్తారని. అర్థమైందా? ఐఎమ్ సో హ్యాపీ ఈ చర్చ్లో అలాగ సువార్త పరిచయం జరుగుతుంది. ఐ అప్రిషియేట్ దాట్. అయితే ఒక చిన్న పాయింట్, 200 మంది పిఠాపురం వస్తారు, 200 మంది విజయనగరం వస్తారు, 200 మంది శ్రీకాకుళం వస్తారు, ఊరు కానీ ఊర్లో యేసు ప్రభు కోసం పాటలు పాడతారు, అద్భుతమైన పరిచయం చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నీ బతుకేంటి? అందుకని సువార్తకి వెళ్ళటం మానేయమంటున్నానా? నో, వెళ్ళండి, అది వెళ్ళాలి, అది ఉండాలి. మరి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఇంటి దగ్గర నీ సాక్ష్యం ఏంటి? నీ పక్కింటోడికి చెప్పావా? ఎక్కడికో బస్సు వేసుకొని వెళ్ళిపోయావు, ఎక్కడికో కారు వేసుకొని వెళ్ళిపోయావు, మంచిదే. మరి నీ ఉన్న ఊర్లో, ఉన్న వీధిలో, ఉన్న ఆఫీసులో, ఉన్న మిత్రుల మధ్యన అతి కష్టమైన సువార్త తెలియనోడికి చెప్పడం కాదు, తెలిసినోడికి చెప్పడం. ఎఫెసస్ లాస్ట్ దట్, నీ తొలి ప్రేమ పోయింది. అందుకే ఉన్నాడు తెలుసా, ఈ మాట చెప్తున్నాడు, ఈ పదాలు ఉపయోగించాడు. నీవు నీ ఏ స్థితిలో నుంచి పడిపోతేవో అది జ్ఞాపకము చేసుకో. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ రిమెంబర్, జ్ఞాపకము చేసుకో. రిమెంబర్ సొల్యూషన్కి ఆయన ఉపయోగించినటువంటి పదాలు, ఫస్ట్ రిమెంబర్, ఏ స్థితిలోంచి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది రిపెంట్. రెండోది రిపెంట్, మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చెయ్యము. రిపీట్, ఎంత సింపుల్గా ఉందో చూడండి. జ్ఞాపకం ఉంచుకో, మారు మనసు పొందు, ఇదివరకు చేసినటువంటి పనులు రిపీట్ చేయి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతను. అయితే ఆ ఒకటి నీలో ఉన్న తర్వాత చెవిగలవాడు ఆత్మ సంగతులు చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. రీప్, ఒకవేళ రిపీట్ అయితే నువ్వు పంట కోసుకొని జీవవృక్ష ఫలాన్ని తింటావు. సింపుల్గా ఉన్నది కదా. దిస్ ఈస్ ద డిక్లరేషన్ అండ్ దిస్ ఈస్ ద డ్రగ్. అర్థమైందా? మారు మనసు పొందు, నీ జీవితాన్ని సరిచేసుకో, నీ జీవితంలో ఆ పంటను పండు. నౌ యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ఒకవేళ కనుక వినకపోతే 5వ వచనం, నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివే. దీపస్తంభం అంటే ఏంటన్నారు? చర్చ్. ఇప్పుడు ఎఫెసస్ చర్చ్ ఉందా చెప్పండి? ఉందా? లేదు. ఎఫెసస్ ఊరుందా? ఇది ఎవరు పీకేశారు చెప్పండి నాకు. దేవుడు చెప్పాడు పీకేస్తానని. పీకేశాడా లేదా? బస్, వెన్ గాడ్ సేస్ హీ డస్ ఇట్, ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో మై ఫ్రెండ్స్, ఈ తొలి సంఘం బట్టి మీకేమర్థం అవుతుంది? మీకు ఆర్థోడాక్సీ లేదా, ఆర్థోప్రాక్సీ లేదా, సరైన సిద్ధాంతం లేదా, సరైనటువంటి జీవితం లేదా. ఒకవేళ ఏది లేకపోయినా దేవుడు ఇస్తున్నటువంటి సొల్యూషన్ ఒకటే, మారు మనసు పొందు, దేవుని దగ్గరికి రా, జీవవృక్ష ఫలాన్ని ఆయన మనకిస్తాడు. ఇంకెప్పటికీ చచ్చిపో. దీపస్తంభం అంటే ఓడబీకేస్తారు, కానీ నేను చెప్పింది చేస్తే స్థిరంగా ఉండిపోతారు. బ్యూటిఫుల్, నిత్య జీవితాన్ని, నిత్య స్థానాన్ని, నిత్య హోదాని ఆయన యొక్క మాటకు విధేయత చూపించడంలో ఉన్నది. మే గాడ్ హెల్ప్ అస్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఒబీడియన్స్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మార్నింగ్ సెషన్ క్లోజ్ చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వెవరివో, మహిమ లోకములో ఎలాగుంటావో మాకు ఒక చిన్న స్నాప్షాట్ ఇచ్చావు ప్రభా. దాన్ని అర్థం చేసుకుంటేనే మాకు చాలా భయం వేస్తుంది. ఎంత గంభీరంగా ఉన్నావు ప్రభా, ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు ప్రభా. ఆ దేవుణ్ణి మేము దేవుడిగా కలిగి ఉండట మీరు మాకిచ్చిన ధన్యత తండ్రి, మీరు మాకిచ్చినటువంటి భాగ్యం.
మీకు చేతులు జోడించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. యోహాను ప్రభా మిమ్మల్ని చూసినప్పుడు చచ్చిన వాడిని వాడే పడ్డాడంట ప్రభా. ఎంత గంభీరమైనటువంటి దృశ్యం తండ్రి. అంత గంభీర దేవుడు మాతో ఉండి మాతో మాట్లాడుతుంటే మాకు గొప్ప ఆదరణ ఇవ్వాలి తండ్రి. మీ మాటలు సీరియస్గా తీసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి సంఘంతో చెప్పిన మాటలు అవి మాతో చెప్తున్నావని గ్రహించి ఈ మధ్యాహ్నం సెషన్స్లో కూడా ఆశీర్వాదకరంగా చేయమని ఇప్పటివరకు మీరు మాకు తోడు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.